ఫాలో అవుతున్నటువంటి వారందరికీ కూడా 2020 నూతన సంవత్సర శుభాకాంక్షలు. విక్టరీ సంఘం తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాం, ఈ సంవత్సరం మీరు మంచి ఆరోగ్యంతో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, దేవుడు మిమ్మల్ని అన్ని విధాలుగా ఆశీర్వదించాలని, ఆత్మీయంగా మీరు ఎదగాలని, మిగతా అన్ని విషయాల్లో కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవుని వాక్యం నుండి వెళ్దాం. అలాగే ఈ సంఘం అంతటికీ కూడా రాత్రి వచ్చిన వారికి, రాని వారికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, కీర్తనల గ్రంథము 8వ కీర్తన చదువుదాం ఒకసారి. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 1 నుంచి 9 వచనాలు మనం చదవాలి. మార్చి మార్చి చదువుదాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. అలా 9 వచనాలు మనం చదువుదాం. 8వ కీర్తన. యెహోవా మా ప్రభువ, ఆకాశములలో నీ మహిమను కనబరుచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. నీ చేతిపై నేను ఆకాశములను, నీ కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ అనిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, గొర్రెలన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను యెహోవా మా ప్రభువ, భూమి అందంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది. దేవుడి మాటలు దీవించునుగాక. ఈరోజు శక్తి సామర్థ్యాలు అనే విషయాన్ని నేను మీకు బోధించాలని కోరుతున్నాను. దేవుడు మనకి శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు అనే విషయాన్ని చాలా దృష్టి పెట్టి ఈరోజు మిమ్మల్ని బలపరచాలనుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం సందర్భంగా, నూతన సంవత్సరం అంటుండగానే చాలామంది చేసేటువంటి ఒక పని ఏంటంటే కొన్ని తీర్మానాలు తీసుకుంటుంటారు. ఆ తీర్మానాలు ఎలాగైనా సరే ఈ సంవత్సరం చేయాలని, సాధించాలని కొన్ని తీర్మానాలు తీసుకుంటారు. కొంతమంది ఎలాంటి తీర్మానాలు తీసుకుంటారంటే, బాగా లావు అయిపోతున్నా, పొట్ట పెరిగిపోతుంది, ఎక్సర్సైజ్ చేయాలి, కొంచెం స్లిమ్ అవ్వాలి, ఈరోజు నుంచి గ్రౌండ్కి వెళ్ళి ఒక అర్ధగంట సేపు పరిగెత్తి, లేకపోతే వాకింగ్ చేసి కొంచెం వెయిట్ తగ్గించుకోవాలని తీర్మానం తీసుకుంటారు కొంతమంది. 1వ తారీఖు చాలామంది కనపడతారు గ్రౌండ్లో, 2వ తారీఖు ఒక 10% తగ్గుతారు, 3వ తారీఖు 20% తగ్గుతారు, 10వ తారీఖు వచ్చేసరికి ఎప్పుడు పరిగెత్తే వాళ్ళు పరిగెడుతుంటారు. ఈ తీర్మానం తీసుకునే వాళ్ళు ఎంత ఏమైపోతారు, మన వల్లే అడవుద్దురా అని చెప్పేసి సలబడిపోతారు. కొంతమంది ఎలాంటి తీర్మానాలు తీసుకుంటారంటే, ఇప్పటి నుంచి పరిశుద్ధంగా బతకాలి, ఇంకా తప్పు చేయకూడదు, ఇంకా పాప పనులు చేయకూడదు, నీతిగా బతకాలి ఇప్పటి నుంచి అని తీర్మానం తీసుకుంటారు. 1, 2, 3, 4, 10 రోజులు అయ్యేసరికి మళ్ళీ మన వల్లే అడవుద్దురా, మనం మనుషులో మనం సాధారణమైన మానవని చెప్పేసి ఆ తీర్మానాన్ని ఏం చేస్తాం, దాని మీద బకెట్ నీళ్ళు తీసుకొచ్చి గుమ్మరిస్తాం. కొంతమంది ఎలాంటి తీర్మానాలు తీసుకుంటారంటే, ఇప్పటి నుంచి డబ్బు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, చాలా పద్ధతిగా ఖర్చు పెట్టాలి, లెక్క రాసుకోవాలి, డైరీ రాసుకోవాలి అని చాలామంది డైరీగా ఉంటారు. అది 10 రోజుల తర్వాత ఏడుంటుందో ఏ మూలకుంటుందో కూడా తెలియదు, అలా పడేస్తారు దాన్ని. 1వ రోజు లెక్క రాస్తారు, 2వ రోజు లెక్క రాస్తారు, 3వ రోజు లెక్క రాస్తారు, ఇంకా ఆ తర్వాత అంత పోద్ది, తర్వాత మళ్ళీ యథావిధి, తర్వాత మళ్ళీ యథా పరిస్థితే. జనవరి 1 రోజున చాలామంది తీసుకునే తీర్మానాలు 10 రోజులకల్లా నీళ్లు పోసి వాటిని చల్లబరిచేస్తుంటారు. చాలామంది వాళ్ళు తీసుకున్న తీర్మానాల్లో ఖచ్చితంగా నిలబడరు, ఆ తీర్మానాలను సాధించి ఆ దిశగా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడరు. కానీ నేనేమంటానంటే, ఇది ఒక మంచి సందర్భం. ఒక కొత్త సంవత్సరం వచ్చింది అన్నప్పుడు ఒక మంచి సందర్భం, ఒక మంచి అవకాశం, కొన్ని ఆలోచనలు సరి చేసుకోవడానికి, కొన్ని సరిదిద్దుకోవడానికి, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడానికి ఒక మంచి సమయం, ఒక మంచి సందర్భం. ఫ్రెష్గా మనం స్టార్ట్ చేయొచ్చు, సరే గడిచింది ఏదో గడిచిపోయింది, అయింది ఏదో అయిపోయింది, చేసింది ఏదో చేసినాం. కానీ కొత్త సంవత్సరం ఒకటి వచ్చింది, ఫస్ట్ డే ప్రారంభమైంది. ఈ రోజు నుంచి కొంచెం మంచి నిర్ణయాలు తీసుకుందాం, కొన్ని మంచి ఆలోచనలు చేద్దాం, కొన్ని కొత్త పనులకు ప్రారంభం చేద్దాం అని బలంగా విశ్వాసంతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని వాటి కోసం కట్టుబడి ఉండగలిగితే ఖచ్చితంగా కొంతవరకు దాన్ని మీరు సాధించగలుగుతారు. హల్లెలూయా.
సో మీరు తీసుకునే తీర్మానాలు ఏవైతే ఉన్నాయో అవి 10 రోజుల్లోనే చల్లారిపోయేటువంటి విధంగా ఉండకుండా జాగ్రత్త పడండి. కొంచెం బలంగా తీర్మానం తీసుకోండి. ఏది ఏమైనా సరే ఇది జరిగే తీరాలి, ఇది సాధించే తీరాలని బలంగా నిర్ణయం తీసుకోండి. 10 రోజుల తీర్మానాలు తీసుకోవాకండి. ఆమెన్. పక్కలతో చెప్పండి, బలంగా తీర్మానాలు తీసుకోవాలి. హల్లెలూయా. సో నేను ఈరోజు చెప్పాలనుకున్న సబ్జెక్ట్ అది కాదు, జస్ట్ తీర్మానాలు తీసుకునే వాళ్ళకి ఈ విషయం చెప్తున్నా. 10 రోజులు ఉండే తీర్మానాలు తీసుకోకుండా కొంచెం బలమైన తీర్మానాలు తీసుకోమని చెప్తున్నాను. సరే, ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు మనల్ని సృష్టిస్తున్నప్పుడే శక్తి సామర్థ్యాలతో సృష్టించాడు అనే విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనం ఏముంది సాధారణమైన మనుషులు, మనం ఏం చేయగలుగుతాం, మన వల్ల ఏమవుతుంది అని చాలాసార్లు మన శక్తియుక్తులను, దేవుడు మనకిచ్చిన శక్తి సామర్థ్యాలను చాలా చులకనగా, చాలా తక్కువగా చూస్తుంటాం, గిరిగీసుకుని బతుకుతుంటాం. అందువల్ల పెద్దగా సంవత్సరాలు మారుతున్న జీవితంలో పెద్ద మార్పు ఏమీ రావట్లేదు. కొంతమంది మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళని అనుకుంటుండొచ్చు, నెక్స్ట్ ఇయర్ నాకు బాగుంటుందో ఉండదో, ఈ సంవత్సరం అన్నా నాకు కలిసి వస్తుందో రాదో, ఈ సంవత్సరం అన్నా నాకు మంచి జరుగుతుందో జరగదో, ఈ సంవత్సరం అన్నా దేవుడు నా మీద కనికరిస్తే బాగుండు, ఈ సంవత్సరం అన్నా కొంచెం మంచి జరిగితే బాగుండు అని సెంటిమెంటల్గా ఆలోచిస్తుంటారు. ఏదన్నా జరిగిపోవాలి మాయ కళ్ళ ముందు అన్నట్టుగా. కానీ నేను చెప్తున్నాను ఈరోజున, కొన్ని విషయాలలో మీ ఆలోచన విధానం, కొన్ని విషయాల్లో మీరు ప్రవర్తించే విధానం, కొన్ని విషయాల్లో మీరు నిర్ణయాలు తీసుకునే విధానం, వీటిల్లో మార్పులు రాకపోతే 2018-19 ఎట్లా ఉందో 2020 కూడా అంతే ఉంటుంది. డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడే చెప్పేస్తున్నా, నాకు శుభం జరుగుతుందా, నాకు మంచి జరుగుతుందా, నా చేయి చూడండి, నా కాలు చూడండి, నా ముఖం చూడండి, ఎట్లా ఉందో నా రాత చూడండి. లేదు లేదు లేదు, నువ్వు అవగాహన విషయంలో, జీవిత విషయంలో కొన్ని మార్పులు నీ జీవితంలో రాకపోయినంత వరకు పెద్ద మార్పు ఏమీ 2020 కూడా జరగదు. కానీ ఈరోజు నేను చెప్పే విషయాన్ని సీరియస్గా తీసుకొని, సీరియస్గా తీసుకోవడం మాత్రమే కాకుండా నిజంగా దీన్ని ఆచరించడం కనుక ప్రారంభిస్తే, నేను చెప్తున్నాను 2020 చాలా డిఫరెంట్గా ఉండే అవకాశం కూడా ఉంది. ఆమెన్. ఇప్పుడు చెప్పండి, 2020 డిఫరెంట్గా ఉండాలి అని ఎంతమంది ఇష్టపడుతున్నారు? నిజమా? దేవుని స్తోత్రం. అందరూ డిఫరెంట్గా ఉండాలని కోరుకుంటున్నారు, అందరూ మార్పును కోరుకుంటున్నారు, అందరూ పరిస్థితుల్లో కొంచెం చేంజ్ రావాలనుకుంటున్నారు, కొంచెం ఇంట్లో పరిస్థితులు మారాలనుకుంటున్నారు, కొంచెం ఆర్థికంగా పరిస్థితులు మారాలనుకుంటున్నారు, కొంచెం కుటుంబంలో భార్యాభర్తల మధ్య పరిస్థితులు మారాలనుకుంటున్నారు. అవునా కాదా? కొంతైనా గోల్డ్ కొనాలి ఈసారి, కొంతన్నా ఒక ప్లాట్ అన్నా కొనిపెట్టాలి ఈ సంవత్సరం, కొంచెం అప్పన్నా తీర్చాలి, పిల్లలు కొంచెం పిల్లల్ని కొంచెం మంచిగా చూసుకోవాలి ఈ సంవత్సరం. ఉన్నాయా లేవా ఆలోచనలు? మార్పును కోరుకున్నారా లేదా? చాలా బాబా 2019 చాలా కష్టంగా ఉందని అనేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అది అసాధ్యమా? 2020 ఆ మార్పులు రావా? అసాధ్యం అంటే అసాధ్యము కానే కాదు. మీరు అనుకుంటున్న ప్రతిదాన్ని మీరు సాధించవచ్చు 2020. ఉన్నారు ఇక్కడే? పక్కలతో చెప్పండి, అసాధ్యం కానే కాదని చెప్పండి. కానీ ఎలా అనేది ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. అసాధ్యం కాదు, పరిస్థితులు మారచ్చు, పరిస్థితులు మార్చుకోవచ్చు, కొంచెమైనా జీవితం కొంచెం మంచిగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఎలా అనేది చాలా ముఖ్యం. అది ఎలా అంటే, నీలో దేవుడు ఉంచినటువంటి శక్తి సామర్థ్యాల వల్ల అది సాధ్యమవుతుంది. నీలో దేవుడు ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉంచాడో నీకు అర్థమైతే, ఆ శక్తి సామర్థ్యాలు నువ్వు తెలుసుకోగలిగితే, తెలుసుకొని వాటికి పదును పెట్టడం ప్రారంభించగలిగితే, ఖచ్చితంగా 2020 చాలా విషయాలు మీరు సాధించవచ్చు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, మనం చదివిన వాక్య భాగం, దేవుడు మనిషిని ఎట్లా చేశాడు అనేది ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? నీవు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటి వాడు అంటూ, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు, దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసేటివి. మనం అట్లాంటి పదాలు చదివినప్పుడు బైబిల్లో ఏమనుకుంటామంటే, దేవుని కంటే మనం తక్కువే కదా, దేవుని కంటే మనం తక్కువే కదా, దేవుని కంటే మనం తక్కువే కదా అని చెప్పేసి అంటారు. కానీ దేవునికంటే తక్కువ, కొంచెము తక్కువ అనేది చాలా పెద్ద విషయం. హల్లెలూయా. దేవుడు మనిషిని ఎలా చేశాడంట? ఒక పురుగులాగనో, లేకపోతే ఒక ఒక సాధారణమైన కంటికి కనిపించని ఒక చిన్న జీవిలాగనో దేవుడు మనిషిని చేయలేదు. చాలామంది ఏమంటారంటే, దేవుని దగ్గర మనం ఎంత పాస్టర్ గారు అని చెప్పేసి అంటాం,
దేవుడు మనల్ని చూసినప్పుడు మనం ఆయన దగ్గరికి ఇసుకరేణువులాగా కనపడతాం అని చెప్పేసి అంటారు. లేదు లేదు లేదు, బైబిల్ అట్లా చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని కంటే కొంచెమే తక్కువ అనిగా చేయబడ్డామంట. ఆమేన్. ఇప్పుడు మీరు చెప్పండి, హోమ్ మినిస్టర్ అన్నాను అనుకోండి, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అన్నాను అనుకోండి, ప్రధానమంత్రి కంటే కొంచెం తక్కువే, కానీ ఈక్వల్ టు ప్రధానమంత్రి. ఇప్పుడు ప్రధానమంత్రి ఏముంది, ప్రధానమంత్రి అంటారు మీరు, సారీ ఏముంది, హోమ్ మినిస్టర్ అంటారు మీరు, హోమ్ మినిస్టర్ది ఏముంది, అంత ప్రైమ్ మినిస్టర్ది ఉందని చెప్పేసి అంటారా? లేదు, హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కంటే కొంచెం తక్కువ, కానీ చాలా పవర్స్ ఆయనకు కూడా ఉంటాయి. నేను చెప్తున్నాను ఈ రోజున, దేవుడు మనల్ని చేసినప్పుడు తనకంటే కొంచెం తక్కువ అనిగా చేశాడంట. హల్లెలూయా. తర్వాత వాక్యం చెప్తుంది, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. చెప్పండి, మహిమ ప్రభావములతో దేవుడు నన్ను ధరింపజేసి ఉన్నాడు. తర్వాత వాక్యం చెప్తుంది, నీ చేతి పనుల మీద వానికి అధికారము ఇచ్చింది. తర్వాత వాక్యం అలాగే చదువుకుంటూ పోతే, అన్ని వాని పాదముల క్రింద ఉంచి ఉన్నావు అని చెప్పేసి అంటున్నాడు. దేవుడు మనిషిని ఎంత ఘనంగా చేశాడో చూడండి. ఈరోజు నేను ఇక్కడి నుంచి ఒక విషయాన్ని మీలో ఉంచి పంపించాలని కోరుతున్నాను. ఆ విషయం ఏంటంటే, మీరు తక్కువ వారు కాదు, మీరు సాధారణమైన వారు కాదు, చాలా శక్తియుక్తులు కలిగిన వారు అని చెప్పి పంపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఉన్నారు ఇక్కడే, ఏమండి వింటున్నారా? నిద్రపోయే వాళ్ళు ఆమెను చెప్పండి గట్టిగా ఒకసారి. దేవుడు మనిషిని ఎట్లా చేస్తాడు? మనిషి అంటే ఎవరు? మీరే. మిమ్మల్ని దేవుడు ఎట్లా చేస్తాడో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా చేస్తాడు దేవుడు? మహిమ ప్రభావములను కిరీటముగా ధరింపజేసి, దేవుని కంటే కొంచెమే తక్కువ అనిగా చేసి, తన చేతి పని అంతటి మీద అధికారం ఇచ్చాడు. మరొక మాటలో, శక్తి సామర్థ్యాలతో మిమ్మల్ని నింపి ఈ భూమి మీద పుట్టించాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఏ శక్తి సామర్థ్యములు లేని వారు కారు. ఇక్కడ ఉన్న వారు ఎవ్వరూ కూడా ఏ పని చేతగాని వారు కాదు, ఏది చెయ్యలేని వారు కాదు. ప్రతి వ్యక్తి కూడా శక్తి సామర్థ్యాలు కలిగిన వారు. మీరు గనక బలంగా తీర్మానం తీసుకోగలిగితే ఏదైనా మీరు చేయగలుగుతారు. ఆ శక్తి, ఆ సామర్థ్యం దేవుడు మీలో పెట్టాడు. హల్లెలూయా. ఫస్ట్ అది మీరు నమ్మాలి, దేవుడు నాలో శక్తి సామర్థ్యాన్ని పెట్టాడని మీరు నమ్మాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది శాంసంగ్ ట్యాబ్. ఓకే, నేను పోతున్నాగానే షాప్కి శాంసంగ్ ఇవ్వమని అడిగాను, శాంసంగ్ కంపెనీ ఇవ్వమని చెప్పి అడిగాను. చాలా కంపెనీలు ఉన్నాయి, తక్కువలో వచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి, కానీ ఎక్కువ డబ్బులు పెట్టి శాంసంగ్లోనే నేను కొన్నాను. కారణం ఏంటి? ఇది క్వాలిటీ అని నా గ్యారంటీ ఏంటి? ఈ వస్తువు చూసి నేను క్వాలిటీ అని చెప్పేసి అంటున్నా? దీన్ని ఎవరు తయారు చేశారు? ఆ కంపెనీ ఏంటి? ఆ కంపెనీని బట్టి, తయారు చేసిన కంపెనీ బట్టి ఆ వస్తువుని కలుముసుకొని కొనేస్తాం మనం. అది బాక్స్ ఓపెన్ కూడా చేయడు. ఇప్పుడు వస్తున్న ఫోన్లు అయితే బాక్స్ ఓపెన్ కూడా చేయడు, సీల్ ప్యాక్ ఇస్తాడు. కొనుక్కుంటున్న డబ్బులు పే చేసి తర్వాత ఓపెన్ చేస్తా అంటున్నాడు. మనం కొనేస్తున్నాం, మనకు గ్యారంటీ ఏంటి, నమ్మకం ఏంటి? తయారు చేసిన కంపెనీ వాడు దీన్ని ఒట్టిగా తయారు చేయడు, పనికిరాని విధంగా తయారు చేయడు. ఆ కంపెనీ అనేది స్టాండర్డ్ కలిగింది, ఆ కంపెనీ అనేది నమ్మకం కలిగింది. ఆ కంపెనీ తరఫున ఒక వస్తువు తయారైందంటే అది పక్కా ఉంటుందని నమ్మకంతో మనం కొంటాం. సో ఏ ప్రోడక్ట్ మీరు కొన్న మార్కెట్లో కంపెనీ చూసుకుంటారు. ఆమెన్, అవునా కదా? కంపెనీ చూసుకుంటారు. కంపెనీ మనకి ఏం తెలియజేస్తుందంటే, తయారీదారి ఎవరు, అతను ఎలా తయారు చేస్తాడనేది చూసుకుంటాం. ఏది పడితే అది కొనం మార్కెట్లో. అలా కొనకండి పొరపాటున, లేబుల్ చూసి కంపెనీ చూసి కొనండి. కంపెనీ ఏం తెలియజేస్తుందంటే, దాని క్వాలిటీని తెలియజేస్తుంది, నాణ్యతను తెలియజేస్తుంది. అప్పుడు మిమ్మల్ని తయారు చేసిన కంపెనీ ఎవరు? మిమ్మల్ని ఉత్పత్తి చేసిన వ్యక్తి ఎవరు? మిమ్మల్ని సృష్టించిన వ్యక్తి ఎవరు? సాక్షాత్తు దేవుడే మిమ్మల్ని సృష్టించాడు. అప్పుడు ఈ కంపెనీ తయారు చేసిన వ్యక్తినే, ఇది గుడ్డిగా నేను కొనేసిన, ఇది పనిచేస్తుందని నమ్మకం నాకు ఉన్నట్లయితే, దేవుడే మిమ్మల్ని తయారు చేసినప్పుడు అప్పుడు చెప్పండి, పనికిరాని విధంగా తయారు చేస్తాడా? శాంసంగ్ కంపెనీ బాగుంటుంది బ్రదర్ అని చెప్పేసి అంటారు మీరు. శాంసంగ్ కంపెనీ కొనకూడదండి, వేస్ట్ ప్రోడక్ట్స్ తయారు చేస్తాడు అంటారు మీరు. అంటారు ఏది కొనొద్దు అంటారు? చైనా ప్రోడక్ట్లు కొనొద్దని చెప్పేసి అంటారు, ఎందుకంటే సరిగ్గా పనిచేయమంటారు. ఇప్పుడు దేవుడు మనిషిని తయారు చేసిన వ్యక్తి ఎవరు? చైనా ప్రోడక్టా? మనం చైనా ప్రోడక్ట్ కాదు, మనము దేవుని ప్రోడక్ట్.
ఒక కంపెనీ వాడే క్వాలిటీ వస్తువును తయారు చేస్తున్నప్పుడు, దేవుడు నిన్ను సృష్టిస్తున్నప్పుడు పనికిరాని విధంగా, చేతగాని విధంగా, అసమర్థుడిలాగా, ఏమి రాని వాళ్ళలాగా దేవుడు నిన్ను సృష్టించలేదు. శక్తి సామర్థ్యాలు పెట్టి నిన్ను సృష్టించాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి కూడా శక్తి సామర్థ్యము కలిగిన వ్యక్తి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, నాలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. గట్టిగా చెప్పండి, నాలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని సృష్టిస్తున్నప్పుడే శక్తి సామర్థ్యాలతో సృష్టించాడు. శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. శక్తి సామర్థ్యాలు దేనికి? దేనికండి శక్తి సామర్థ్యాలు? శక్తి సామర్థ్యాలు దేనికంటే, ఏదో ఒక గొప్ప పని చేయడానికి శక్తి సామర్థ్యాలు కావాలి. అప్పుడు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అంటే అర్థం ఏంటి? ఏదో ఒక గొప్ప పని చెయ్యగలము అని అర్థం. దేవుడు నిన్ను సృష్టించాడు. దేవుడు సృష్టించాడు కాబట్టి పనికి మాలిన సృష్టి కాదు. ఒక ఇంట్లో పిల్లల్ని చూస్తే, ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా 6 అడుగుల హైట్ ఉన్నారు. అందరూ ఆడవాళ్ళతో సహా చాలా హైట్ ఉన్నారు, వెయిట్ ఉన్నారు. మనుషులు ఇంత బలంగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు. కారణం ఏంటంటే, వాళ్ళను ఉత్పత్తి చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి. అర్థమవుతుందా? వాళ్ళని కన్న వ్యక్తి అదే అజానుభావులాగా అంత హైట్ అంత వెయిట్ ఉండడం వల్ల అతను ఉత్పత్తి చేసిన పిల్లలు కూడా అదే విధంగా ఉన్నారు. అప్పుడు మనము ఎవరి ఉత్పత్తి అంటున్నాను నేను? మనల్ని ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. అప్పుడు అసమర్థుల్ని, చేతగాని వాళ్ళని ఇది ఎందుకు మడిగిరాదు? మూలకు పడేసే దాన్ని దేవుడు తయారు చేయడు. దేవుడు తయారు చేసే ప్రతి దాంట్లో శక్తి సామర్థ్యం ఉంది. ఇది ఎలా పనిచేస్తుందో, నా అవసరాన్ని ఎలా తీరుస్తుందో, ఇది చాలా రోజుల నుంచి వాడుతున్నాను నేను. చాలా బాగా పనిచేస్తుంది, చాలా ఉపయోగపడుతుంది నాకు ఇది. ఎక్కడికి పోయినా నాతో పాటు తీసుకెళ్ళగలుగుతున్నాను, చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా నేను చాలా సంతోషపడుతున్నాను, ఇది నాకు పనికొస్తుంది. దేవుడు మిమ్మల్ని తయారు చేసినప్పుడు కూడా ఇది ఎలా పనిచేస్తుందో మీరు కూడా అలా పనిచేయగలుగుతారు. మీలో కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. పక్కలతో చెప్పండి, నీకు తెలుసా నీలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని? ఒక్క సరుపు సరవండి పక్కన వాళ్ళని, ఒక సరుపు సరవండి వెనకాల. సరుపు అంటే అర్థమవుతుందా? వెనకాల ఇటు తట్టండి. నీలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, చాలా మంది ఏమనుకుంటారంటే, మనదేముంది బ్రదర్, మనదేముంది బ్రదర్, మనం ఏం చేయగలుగుతాం బ్రదర్, మనం ఆఫ్టర్ ఆల్ మనుషులం అని చెప్పేసి అంటారు. నువ్వు ఆఫ్టర్ ఆల్ మనిషివి కాదు, శక్తి సామర్థ్యాలు కలిగిన మనిషివి, ఏదైనా చేయగలిగిన మనిషివి, ఏదైనా చేయగలిగే లోపల శక్తి సామర్థ్యం మీలో ఉంది. ఇది ఫస్ట్ మీకు తెలిస్తే 2020లో గొప్ప పనులు మీరు ప్రారంభించగలుగుతారు, చేయగలుగుతారు. మళ్ళీ చెప్పండి, పక్కలతో, అడుపక్కలతో, ఇటుపక్కలతో చెప్పండి, నీలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఏంటి గ్యారంటీ అండి? నీలో శక్తి సామర్థ్యం అంటే గ్యారంటీ ఏంటి? నాకేం అట్లా అనిపించట్లేదు పాస్టర్ గారు, నాకేం అట్లా అనిపించట్లేదు, నాకేం తెలియట్లేదు, నేను గొప్ప కార్యాలు సాధించగలుగుతాను, నేనా అని నీకు అనిపిస్తుండొచ్చు. కానీ నువ్వు ఎవరు? యూ ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ గాడ్, ద క్రియేటర్, సృష్టికర్త అయిన దేవుని యొక్క ఉత్పత్తి నువ్వు. ఇది పనిచేస్తుందా లేదా చెప్పండి నాకు మీరు. ఇది పనిచేస్తుంది, ఎందుకంటే దీన్ని తయారు చేసిన వాడు గట్టోడు. అప్పుడు నేను చెప్తున్నాను, మీరు కూడా గొప్ప కార్యాలు చేయగలుగుతారు, ఎందుకంటే మిమ్మల్ని సాక్షాత్తు సృష్టికర్త తయారు చేశాడు. మీరు పనికిరాని వారు కానే కాదు, మీరు చేతగాని వారు కానే కాదు, మీరు ఏదైనా చేయగలుగుతారు. ఆ శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి. సో ఇందులో నేను 3 విషయాలు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. శక్తి సామర్థ్యాలు దేవుడు ఇచ్చాడనే దాంట్లో 3 విషయాలు నేను చెప్పాలనుకున్నా. బ్రదర్ టైం అవుతుంది, అయిపోయేసరికి లైవ్ అవుతుంది, మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళాలండి. ఓకే 3 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను దీంట్లో. దేవుడు మనకు శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు అనే దాంట్లో 3 విషయాలు చెప్పాలనుకున్నాను. ఫస్ట్, 1, అందరూ వినాలి. ఎంతమంది వింటున్నారు నా మాటలు? వెనకాల ఉన్నోళ్ళు, నా దృష్టి ఎప్పుడు వెనకాల వాళ్ళ మీదనే ఉంటుంది, జాగ్రత్త. ఓకే, అందుకనే జాగ్రత్తగా ముందు కూర్చుంటే బెస్ట్ మీరు. సరే, ఫస్ట్ విషయం, శక్తి సామర్థ్యాలు దేవుడు మనకిచ్చాడు అన్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన 3 విషయాలు. 1 ఏంటంటే, హూ యామ్ ఐ, నేను ఎవరు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎవరో ఫస్ట్ నీకు తెలియాలి. ఈరోజు ఒకసారి ఆలోచించండి, మైండ్ పెట్టి ఆలోచించండి. 2019 సంవత్సరాలు అయిపోయినాయి, 2019 ఇయర్స్ అయిపోయింది. ఎప్పుడు పుట్టారు మీరు?
ఎప్పుడో జమాల్లో పుట్టిరు 35 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం పుట్టిన వాళ్ళు, 60 సంవత్సరాల క్రితం పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఎప్పుడో పుట్టిన స్వాతంత్రం రాకముందు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. 19 సంవత్సరం కూడా అయిపోయింది, 2020 కూడా వస్తుంది. నేను చిన్నపిల్లల గారిలో ఉన్నప్పుడు 2020లో భూమి అంతా అంతమైపోద్ది అన్నారు. అప్పట్లో నేను చిన్నపిల్లలు ఎప్పుడు 97, 96 ఆ టైంలో ఉన్నప్పుడు 2020 వచ్చేసరికి భూమి అంతమైపోద్ది అన్నారు. 2020 కూడా వచ్చినాం, సంవత్సరాలు అయిపోతూనే ఉన్నాయి. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే అసలు మనం ఎవరో మనం తెలుసుకోలేదు. మనం అన్నిటి మీద డిస్కవరీ చేసినాం. మనకు పక్కింటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసు, ఎదురింటి వాళ్ళు ఎట్లాంటి తెలుసు, వెనక వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసు, ముందు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్నిటి గురించి తెలుసు. నీ ఫోన్ గురించి కూడా నీకు తెలుసు, ప్రపంచం గురించి తెలుసు, ప్రపంచంలో ఏమేమి జరుగుతుందో తెలుసు, సోనియా గాంధీ ఎట్లాంటిది కూడా నీకు తెలుసు. కానీ తెలియని విషయం ఏంటంటే నువ్వెవరో నీకు తెలియట్లేదు. ఈరోజు నేను అడుగుతున్నాను, నువ్వెవరో నీకు తెలుసా? అసలు నీలో ఏ శక్తి సామర్థ్యంలోనే నీకు తెలుసా? నిన్ను దేవుడు ఎలా సృష్టించాడో తెలుసా? నువ్వు ఎవరో నీకు తెలుసా? నువ్వు ఎవరో నీకు తెలియకపోతే అప్పుడు నువ్వు చేయాల్సిందని చేయలేవు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు అన్నిటికీ ఇదే ఎగ్జాంపుల్, ఇది ఏంటో నాకు తెలియకపోతే, ఇది ఏం చేస్తుందో నాకు తెలియకపోతే చెప్పండి, నేను దీన్ని ఉపయోగించుకోగలుగుతారా? ఉపయోగించుకున్నాను. కానీ ఇది ఏంటో నాకు తెలిస్తే అప్పుడు ఉపయోగించుకునే అవకాశము ఉంది. అట్లాగే నువ్వు ఎవరో నీకు తెలియకపోతే నువ్వు జీవించాల్సిన జీవితాన్ని జీవించవు, ఇంకో జీవితాన్ని జీవిస్తావు. కానీ నువ్వు ఎవరో నీకు తెలిస్తే ఖచ్చితంగా 2022లో గొప్ప కార్యాలు చేయగలుగుతావు. హల్లెలూయా. పక్కలు మళ్ళొకసారి సరిసారి అడగండి, నువ్వెవరో నీకు తెలిసిందా? నువ్వు ఎవరో నీకు తెలియాలి. నువ్వు అసలు ఎవరు, నువ్వేం చేయగలుగుతావు అనేది నీకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గుండు పిన్ని తీసుకొచ్చి చూపించాను మీకు. గుండు పిన్ని చూపిస్తే ఇది ఏంటి అని మీరు చెప్తే చెప్తారా? ఏంటని ఏమని చెప్తారు? గుండు పిన్ని. ఎందుకంటే అది కూడా తెలుసు. ఒక గుండు పిన్ని తీసుకొచ్చి చూపిస్తే అది ఏంటో మీకు తెలుసు, దాంతో ఏం అడిగితే అదే అర్థం కావట్లేదు. అదే నాకు అర్థం కావట్లేదు, ఇంకా ఏం చేయాలో నాకు అర్థం, ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఏం పని చేస్తే బాగుండదు అంటారు. నువ్వు ఎవరో నీకు తెలియకపోతేనే ప్రమాదం. హల్లెలూయా. బైబిల్లో గిద్యోను అని ఒక వ్యక్తి ఉన్నాడు, లోపల చాలా వీరుడు అతను. కానీ అతను ఎవరో అతనికి తెలియలేదు చాలా రోజులు. కాబట్టి ఏం చేస్తాడు, దొంగతనంగా గోధుమలు సంచులు వేసుకుంటున్నాడు. ఒకరోజున దేవుడిని దూత అతని దగ్గరికి వచ్చి పరాక్రమము గల బలాఢ్యుడు అని పిలిచాడు. దిక్కులు చూశాడు, ఎవరు ఎవరు ఎవరబ్బా ఎవరబ్బా? ఎందుకంటే అతన్ని పిలిచిండని అతను అనుకోలే. ఎందుకంటే అతన్ని ఎప్పుడు అతను అట్లా చూసుకోలే. మనమే అమ్మో ఫిలిస్తీన్లు, మనమెంత, మన బతుకెంత, మన జీవితం ఎంత, మన మామూలు మనుషులం. కానీ పరాక్రమం గల బలాఢ్యుడు అని పిలిచినప్పుడు చాలా మాటలు మాట్లాడాడు. టైం లేదు చెప్పడానికి. అతను చాలా మాటలు మాట్లాడాడు. నేనా, మా కుటుంబం, నా గురించి తెలుసా మీకు? లాస్ట్గా ఒక్క వ్యక్తే కేవలం 300 మంది సైన్యంతో పెద్ద యుద్ధాన్ని చేసి ఫిలిస్తీన్ దేశం నుంచి ఇస్రాయేల్ ప్రజలను విడిపించాడు. వీరుల్లాగా దేవుడు ఏం చేశాడంటే అతని దగ్గరికి వచ్చి అతను ఉన్న శక్తి సామర్థ్యాలు బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు నా ప్రార్థన ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి వారి శక్తి సామర్థ్యాలు ఏంటో తెలియాలి మీకు ఈరోజున. ఆమేన్. మీరేం చేయగలుగుతారో తెలియాలి. ఈరోజు నేను ఒక గొప్ప మాట చెప్పబోతున్నాను మీ అందరికీ, పరాక్రమం గల బలాజ్జులారా. చూసారా, ఎవరికి అది ఎక్కట్లే. నేనా, మా ఇల్లు ఇంకా ఇంతవరకు గుడిసేయండి, మేము ఇంకా చాలా అప్పుల్లో ఉన్నామండి. దేవుడు కూడా ఈరోజు మిమ్మల్ని అలాగే పిలుస్తున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యులారా. పక్కన చెప్పండి, నువ్వు పరాక్రమ కలిగిన బలాఢ్యుడు అని చెప్పండి. చవరుగా ఏం మాట్లాడుతున్నావు మనం అనేది ఇది. చవరుగా మనం ఏం మాట్లాడుతాం? నువ్వు గొప్పోడివరా అని ఎవరంటే చవరుగా ఏం మాట్లాడుతున్నావు? మనం గొప్పలో ఏందిరా. మనం ఎప్పుడు కూడా తగ్గించుకోవడం అంటే ఎంత తగ్గించుకుంటాం అంటే తల మోకాల్లోకి వెళ్ళిపోయేంత తగ్గించుకుంటాం మనం. అది తగ్గించుకోవడమే కాదు వాస్తవానికి. ఆమెన్ చెప్పండి ఒకసారి. సో హూ ఆర్ యూ, నువ్వు ఎవరు, నువ్వు ఎవరు అనేది ఫస్ట్ నీకు తెలియాలి. నువ్వేం చేయగలవు అనేది నీకు తెలియాలి. సో నువ్వు ఎవరు అని అడిగినప్పుడు నీకు నువ్వు ఎలా కనబడుతున్నావు అనేది నువ్వు కాదు. ఓకే, ఎంతమంది వింటున్నారు నా మాటలు? నీకు నువ్వు ఎలా కనబడుతున్నావు అనేది నువ్వు కాదు. ఈ మాట చెప్పండి, నాకు నేను ఎలా కనబడుతున్నాను అనేది నేను కాదు.
కొంతమందికి ఈ చెప్పిన ఈ విషయం కూడా ఇంకా ఎక్కల బుర్రలోకి ఎందు అన్నాడు పాస్టర్ గారు అనిపిస్తుంది. నాకు నేను ఎలా కనపడుతున్నానో అది నేను కాదు. చాలాసార్లు మనకు మనం ఎలా కనపడుతున్నాం, నాకు లేకపోతే ఆస్తిపాస్తులు లేవు, చాలా చిన్న కుటుంబంలో పుట్టినా, నాదేముంది, నేనేం చేయగలుగుతా ఆడదాన్ని, నేనేం చేయగలుగుతా, నా వయసు అంతా అయిపోయింది, అయినా మనదేముంది, మనం ఏం చేయగలుగుతాం. నీకు నీ గురించి అలా అనిపిస్తుంది ఎప్పుడు చూసినా, నీకు నీ గురించి ఏమనిపిస్తుంది అంటే ఏముంది మనది మనది, నేను మామూలు మనిషిని, ఏముంది, నేనేం చేయగలుగుతా అని నీకు అనిపిస్తున్నటువంటి ఫీలింగ్ అది. కానీ నీకు నువ్వు ఎలా అనిపిస్తున్నావో అది నువ్వు కాదు. మరి నువ్వెవరు? వాక్యం చెప్తుంది మహిమ ప్రభావములతో అతని కిరీటము ధరింపు చేసేదివి, నీ చేతి పని అంతటి మీద అతనికి అధికారం ఇచ్చేదివి, అది నువ్వు. హల్లెలూయా. ఎవరు అన్నిటి మీద నీకు అధికారం ఉంది, సమస్తము నీ పాదాల క్రింద ఉన్నాయి, అది నువ్వు. అన్నిటి మీద అధికారం ఉందంటే నువ్వు ఏదైనా చేయొచ్చు అని అర్థం. అన్ని నీ కాళ్ళ క్రింద ఉన్నాయంటే అర్థం ఏంటి? దేని మీద నువ్వు కాలేసి పైకి వెళ్ళగలుగుతావు అర్థం, అది నువ్వు. చెప్పండి, అన్నిటి మీద నాకు అధికారం ఉంది. గట్టిగా చెప్పండి, అన్నిటి మీద నాకు అధికారం ఉంది, కాబట్టి నేను ఏదైనా చేయగలుగుతాను. ఇది క్రిస్టియన్స్కి అర్థం కావట్లే. ఈ విషయం క్రిస్టియన్స్కి అర్థం కావట్లే. క్రిస్టియన్స్ కాని వాళ్ళకి చాలామందికి అర్థమైంది, అన్నిటి మీద మనకు అధికారం ఉందని వాళ్ళకి అర్థమైంది. అందుకనే చంద్రుడి మీదకి వెళ్తున్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది అన్నిటి మీద మనకు అధికారం ఉందని. మనం ఒక పొలం కొనడానికి కూడా పోవట్లే, ఒక ప్లాట్ కొనడానికి కూడా పోవట్లే, ఒక వ్యాపారం ప్రారంభించడానికి కూడా పోవట్లే, ఎందుకంటే అమ్మో ఏమనైతే. నువ్వు ఒక చిన్న స్టెప్ వేయడానికి భయపడుతున్న ఇదే సమయంలో అంతరిక్షానికి వెళ్తున్నారు, విమానాల్లో వెళ్తున్నారు, రాకెట్లలో వెళ్తున్నారు. ఈ ఇక్కడ పొద్దున ఇంకో దేశంలో సాయంత్రం ఉండి వ్యాపారాలు చేసుకుని వస్తున్నారు. నువ్వు ఇక్కడ 100 రూపాయలు సంపాదించే సమయంలో 2 లక్షలు సంపాదిస్తున్న ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది అన్నిటి మీద నాకు అధికారం ఉందని. నీకు అర్థం కావట్లే మనమేం చేయగలుగుతాం, మనదే మనమేం చేయగలుగుతాం, మనుషులు నిమిత్త మాత్రులు. అందుకల అలాగే ఉన్నారు. మీరు చెప్పండి గట్టిగా, అన్నిటి మీద నాకు అధికారం ఉంది, అన్నిటి మీద అధికారం ఉంది. అప్పుడు వ్యాపారం మీద అధికారం ఉందా లేదా మీకు? ఉద్యోగం మీద అధికారం ఉందా లేదా? రియల్ ఎస్టేట్ మీద అధికారం ఉందా లేదా? కంపెనీస్ మీద అధికారం ఉందా లేదా? సౌండ్ తగ్గింది చూసారా? ఈ చర్చిలో ఎవరన్నా ఒక కంపెనీ అనే ఆలోచన వస్తుందా? కనీసం ఒక ఇండస్ట్రీ పెట్టాలనే ఆలోచన వస్తుందా? ఒక 10 మందికి నేను ఉద్యోగం ఇవ్వాలి అనే ఆలోచన వస్తుందా? అబ్బా మనమా? అందుకనే చెప్తున్నాను, అన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చిండంట. అన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ మాట నాకు బాగా నచ్చింది, అన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. గట్టిగా చెప్పాడు, అన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చాడు, అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. అందుకనే పొట్ట కోసి పొట్టలో నుంచి బిడ్డను బయట తీస్తున్నారు. అన్నిటి మీద అధికారం ఇచ్చాడు దేవుడు, అన్నిటి మీద అధికారిస్తాడు. అందుకనే తల పగిలిపోయినా దాన్ని మళ్ళీ తీసి దాన్ని సర్జరీ చేసి మళ్ళీ అతికిస్తున్నాడు. అన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. అన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. మనకు అది తెలియట్లే. అది నువ్వు, నువ్వు ఎవరంటే నీకు నువ్వు ఎలా కనపడుతున్నావు అనేది నువ్వు కాదు, దేవుడు నిన్ను ఎట్లా సృష్టించాడు అనేది నువ్వు. ఆమెన్. ఎట్లా దేవుడు సృష్టించాడు నిన్ను? కొంచెం తక్కువనిగా చేశాడు. హల్లెలూయా. చెప్పండి, దేవుని కంటే నేను కొంచెమే తక్కువ. ఎవరండి మీరు? దేవుని కంటే కొంచెమే తక్కువ, దేవుని కంటే కొంచెమే తక్కువ. అందుకనే మనిషి ఇంత సాధించాడు. కంప్యూటర్ సాధించాడు, సెల్ ఫోన్ సాధించాడు, లైట్ సాధించాడు మనిషి. ఒకసారి ఆలోచించండి, మన చుట్టూ ఇవన్నీ కనపడుతున్నాయి, ఇవన్నీ కూడా మనిషి చేసినాయే. ఈ సౌండ్ సిస్టమ్ ఎవరు చేశారు? మనిషి చేయలేదా? ఈ ఫోన్ ఎవరు చేశారు? మనిషి చేయలేదా? ఇక్కడున్న మనం ఎక్కడో అమెరికాలో ఉండే మనిషితో మాట్లాడుతున్నాం, ఎట్లా సాధ్యమైంది? ఎట్లా సాధ్యమైందండి? మనిషి చేశాడు. అది మనిషి చేయలేదా? మీరు కూర్చుని మంచిగా కూర్చున్నారు, ఎవరు చేశారు దాన్ని? ఎవరో ఒకళ్ళు. ఎంతసేపు ఏం కూర్చుంటున్నారు కింద? అన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, కాబట్టి మనం మంచిగా కొంచెం కంఫర్టబుల్గా కూర్చోడానికి ఏదైనా చేద్దామని ఒక కుర్చీ తయారు చేశాడు. అన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చాడు, శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు. హల్లెలూయా. అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, శక్తి సామర్థ్యాన్ని ఇచ్చాడు. అందుకనే ఒక మనిషి ఏనుగును కూడా నిలబెడతాడు, ఏనుగును కూడా నిలబెడతాడు. విష సర్పాన్ని కూడా పోయి కాలేసి తొక్కేస్తాడు దాన్ని. అందరు చేయలేకపోతుంది, చేస్తుంటారు కొంతమంది. పెద్ద తాచుపాము ఏంటది అని పేరేది అంటారు, కోబ్రా.
చేత్తో పట్టుకొని లేపి ఆట ఆడిస్తున్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చాడు, వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. మీకు దేవుడు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, మీరు ఉపయోగించుకుంటున్నారా? అలా పోతున్నారా ముందుకి? అన్నిటి మీద అధికారం ఇచ్చినప్పుడు అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారా, చేస్తున్నారా ముందుకెళ్ళి? నేను చెప్తున్నాను, అన్నిటి మీద అధికారం ఉంది నాకు, నాలో ఆ శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను వెనకకు అడుగు వేయను, ఈ గిరిగీసుకొని గిరిలోనే బ్రతకను. నేను అడుగులు ముందుకేస్తాను, గొప్ప గొప్ప పనులకు శ్రీకారం చుడతాను, పెద్ద పెద్ద పనులు ప్రారంభిస్తాను అని వెనక నువ్వు ముందుకు వెళ్ళగలిగితే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు చేరుకోగలుగుతారు దాన్ని. సమస్య అంతా ఏంటంటే, ఒక ఒక గీత గీసుకుంటాం మన చుట్టూ. ఆ గీత గీసుకొని ఏం చేస్తాం మనం? ఆ గీతలోనే తిరుగుతాం. ఇడి పోయినాం అనుకో, అమ్మో గీత, ఆ గీత దాటకూడదు మనం, ఆ గీతలోనే బతికేస్తుంటాం. పక్కోళ్ళు మరొకసారి చదవండి, గీతలోంచి బయటికి రా అని. ఎంతకాలం ఆ గీతలో బతుకుతాం? ఎంతకాలం ఆ గీతలో బతుకుతారండి? అప్పులతో, పేదరికంతో, దరిద్రంతో, మంచి తిండి తినక, మంచి ఇంట్లో ఉండలేక, పిల్లలకు మంచిగా చూసుకోలేక, నిరంతరం దరిద్రంలో బతుకుతూ కూడా గీతలో నుంచి మాత్రం బయటికి రాం. ఎన్ని సమస్యలు వచ్చి ముంచేస్తుంటాయి కానీ గీతను మాత్రం దాటం. చాలా రోజుల క్రితం ఒక స్టోరీ చెప్పాను నేను. వరద వచ్చిందంట, ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయంట, ఊరంతా మునిగిపోతుందంట. ఒకడు మాత్రం ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుందంట, నీళ్ళు కూడా ఇంట్లోకి వస్తున్నాయి. ఎవరో దేవుడు పంపించాడు పాప ఒక మనిషిని, ఏమయ్యా ఇదిగో పడవ వచ్చింది నీకోసం ఎక్కుదురా అంటే, లేదు 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 నేను ఇక్కడే ఉంటా, దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్నాడంట. నీళ్ళు ఎక్కువైపోయి ఇల్లు మునిగిపోతుంటే ఇంటి మీదకి ఎక్కిండట మనోడు. విమానంలో వచ్చిందంటే ఎవరైనా ఉన్నారేమో పాపం తీసుకుపోతాం హెలికాప్టర్స్లో, తాడేస్తే అవసరం లేదు దేవుడు నాకు సహాయం చేస్తాడంట. లాస్ట్కు మునిగి చచ్చింది, పరలోకం స్పీడ్గా పోయింది. దేవుడు ఎందుకు నాకు సహాయం చేయలేదు, ప్రభు ఎందుకు నాకు సహాయం చేయలేదు నువ్వు అంటే, ఆ పడవను పంపించింది నేనే, ఆ హెలికాప్టర్ని పంపించింది నేనే, ఒక్క సహాయాన్ని కూడా తీసుకోలేదు, గీతలో నుంచి బయటికి రాలేదు నువ్వు. నవ్వో పరలోకం, మనం అందరం చచ్చిపోతాం, పరలోకం పోతాం, కానీ ఎట్లా పోతున్నాం అనేది ముఖ్యం. వాళ్ళలాగా పోతే ఇంకేం చేయలేము, వాళ్ళలాగా కూడా పోయే వాళ్ళు ఉంటారు చాలామంది. ఎందుకు ప్రభు నన్ను దీవించలేదు నువ్వు? ఎందుకు ప్రభు నాకు నువ్వు సహాయం చేయలేదు? ఎందుకు నాకు ఇట్లా చేయలేదు అట్లా చేయలేదు అంటే, దేవుడు అంటాడు, అన్నిటి మీద అధికారం ఇచ్చిన, దానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఇచ్చిన, నువ్వేం చేసినావు? నువ్వేమీ చేయలే ప్రార్థన చేయడం తప్ప. సో నువ్వు ఎవరో ఫస్ట్ నీకు తెలియాలి. నీకు నువ్వు ఎలా అనిపిస్తున్నావు అనేది నువ్వు కాదు. ఇంకో విషయం, రెండో విషయం ఏంటంటే, ఇరుగు పొరుగు వారికి నువ్వు ఎలా కనిపిస్తున్నావు అనేది కూడా నువ్వు కాదు. నీకు నువ్వు ఎలా కనిపిస్తున్నావు అనేది నువ్వు కాదు, ఇరుగు పొరుగు వారికి నువ్వు ఎలా కనిపిస్తున్నావు అనేది కూడా నువ్వు కాదు. నిన్ను అనొచ్చు ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి, నువ్వా బర్రెలు గాయడం తప్ప దేనికి పనికి వస్తారా అనొచ్చు, అది వాళ్ళకి అట్లా కనపడుతున్నావు నువ్వు. కానీ అది నువ్వు కాదు, నువ్వు ఆడదాని నువ్వేం చేస్తావు, అది నువ్వు కాదు. హల్లెలూయా. ఇరుగు పొరుగు వారు నిన్ను ఎలా చూస్తున్నారు అనేది నువ్వు కాదు. చెప్పండి పక్కోళ్ళతో, నువ్వు నన్ను ఎట్లా చూస్తున్నావు అది కాదు నేను. ఒకసారి సినిమా యాక్టర్ రజనీకాంత్ ఒక విషయం చెప్పాడు, ఆయన లైఫ్లో జరిగిన విషయం. ఇట్లాగే ఒక సినిమా షూటింగ్లో ఏదో చిన్న విషయం వచ్చి షూటింగ్ జరుగుతుంటే రజనీకాంత్ గొడవ పెట్టుకొని, పోయి ఇక్కడి నుంచి నువ్వు ఫస్ట్ షూటింగ్ వద్దు, నీకు షూటింగ్ లేదు, వేషం లేదు, ఏం లేదు, బయటికి పో అని చెప్పేసి రజనీకాంత్ని ఫేమస్ కాలే అప్పుడు, చిన్న చిన్న ఏమంటారు ప్లేస్లో వస్తున్నాయి, చిన్న చిన్న నటన వస్తుంది అతనికి. సో వద్దు నువ్వు అని చెప్పేసి బయటకు పంపించాడంట, అవమానంతో బయటకు వెళ్ళిపోయాడంట. అతను వెళ్తున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడంట, ఇతను నన్ను ఎట్లా చూస్తున్నాడో నేను అది కాదు, నేనేంటి అనేది అతనికి చూపిస్తా. ఇదే ఏమంటారు ఫిల్మ్ సిటీ, అది ఇదే ఇండస్ట్రీకి, మళ్ళీ ఇదే ప్లేస్కి మళ్ళీ నేను ఖచ్చితంగా నేనేంటో వచ్చి ఇదే డైరెక్టర్కి నేను చూపిస్తా అనుకుని పోయిండంట. పోయి 2 సంవత్సరాలు తిరిగేసరికి అద్భుతమైన అవకాశాలు, అతను టాలెంట్ అంతా బయటకు వచ్చింది, అందరూ చూశారు. అమెరికా బ్రాండ్కి సంబంధించిన ఒక కారు అప్పుడే ఇండియాకు వస్తుందంట, ఆ కారు కొన్నాడంట. అమెరికా కారు కాబట్టి ఇండియా డ్రైవర్ని పెట్టొద్దు, దీనికి అమెరికా డ్రైవర్నే పెట్టాలనుకున్నాడంట. మనిషి చూడండి, అమెరికా డ్రైవర్ని పెట్టుదామని వెతికితే దొరకట్లేదంట, లాస్ట్గా దొరికాడు ఆంగ్లో ఇండియన్.
అతను సూటు బూట్ వేసుకుని నిలువెత్తు నిలబడి సార్ నమస్తే అని అంట. ఒకసారి వచ్చి ఎవడా బాబు వీడు అనుకున్నంట. తర్వాత డ్రైవర్ని సార్ ఎక్కు చలో తీ ఆ ఇండస్ట్రీకి పోదాం అని ఎక్కడ షూటింగ్ నుంచి పంపించారో అక్కడికి పోయిండ్రంట. అక్కడికి కారు పోతుండేసరికి అందులో ఉండే వాళ్ళంతా వచ్చినట్టు ఎవరో పెద్ద ఆయన వస్తున్నాడని అందరు ముందు నిలబడితే ఈ డ్రైవర్ బయటికి దిగి ఈ రజనీకాంత్ డోర్ బయట తీసి సార్ వెల్కమ్ సార్ అన్నాడంట. వాళ్ళంతా బిత్రపోయి చూస్తున్నారంట. ఏ డైరెక్టర్ అయితే పైకి నుంచి అని చెప్పేసి అన్నాడు ఆ డైరెక్టర్ రండి సార్ లోపలికి రండి సార్. ఈ డ్రైవర్ ఎవరికి నమస్కారం పెట్టట్లే ఈయన కూర్చున్న లేచిన సార్ అంటున్నాడంట. అతను అనుకున్నాడంట ప్రజలు మనల్ని ఎట్లా చూస్తున్నారో అట్లాగే మనల్ని మనం ఆలోచించుకుంటే ఈ స్థాయికి వచ్చేవాళ్ళం కాదు. ప్రజలు మనం ఎట్లా చూస్తున్నారని ముఖ్యం కాదు, మనలో దేవుడు ఏ శక్తి సామర్థ్యాలు పెట్టాడు అనేది ముఖ్యం, అది తెలుసుకోవాలి. హల్లెలూయా. సో జనాలు నిన్ను అనొచ్చు నువ్వు పనికి రానోడివి నువ్వు బర్లుగా నన్ను అనేవాళ్ళు. నేను చిన్నప్పుడు ఒక ఆయన అనేవాడు నన్ను బర్లుగాడని తప్ప నువ్వు దేనికైనా పనికొస్తావురా అనేవాడు. మీరందరూ బర్లు కాసుకోవాల్సిందే లాస్ట్ కానీ అన్నాడు. అతనికి తెలియదు బర్లు గాయడం కూడా టాలెంటే అని. సరే అది వేరే విషయం. అట్లానే అవమానపరిచేవాడు. ఈరోజు నేను పెద్ద పెద్ద స్టేజీల మీద నిలబడి వాక్యం చెప్తుంటే నోరు ఎలా పెట్టుకుని చూస్తున్నాను. అవును నేను బర్లు గాయడం తప్ప దేని పనికి వస్తావు అని ఏడుస్తూ కూర్చోలే. మా ఇంట్లో ఆర్థిక సమస్య వచ్చి ప్రాపర్టీలు అన్నీ అమ్ముకొని ఫస్ట్ టైం కిరాయికి పోవాల్సి వచ్చింది. ఆ సీజన్లో నేను పరిచర్య స్టార్ట్ చేసిన, జీరోతో స్టార్ట్ చేసిన, సున్నాతో స్టార్ట్ చేసిన, ఏమి లేవు డబ్బులు చేతిలో, ఇంట్లో కుర్చీలు కూడా లేవు, షాప్ ఒక్కటే ఉంది. మంచి కుటుంబంలో పుట్టి పెరిగినాం, మంచి వసతులు ఉన్న కుటుంబంలోనే పుట్టి పెరిగినాం, రెండంతస్తులు ఇంట్లో పుట్టి పెరిగినాం. అన్ని వసతులు ఉన్న కుటుంబంలో నుంచి ఒకసారిగా ఆర్థిక సమస్యలో రోడ్డు పడాల్సి వచ్చింది. కానీ నేను నమ్మాను ఏంటంటే దేవుడు నాలో శక్తి సామర్థ్యాలు పెట్టాడు. ఈరోజు నా దగ్గర ఏమీ లేకపోవచ్చు కానీ నేను కారులో తిరిగే రోజు వస్తుంది, నా సొంత ఇంట్లో ఉండే రోజు వస్తుంది, అనేక మంది వచ్చి కూర్చున్న ప్రసంగాలు వింటారని ఖాళీ కుర్చీలకు వాక్యం చెప్తున్నప్పుడు నేను నమ్మిన. అందరూ నన్ను ఎలా చూస్తున్నారు అనేది నేను చూడలేదు. దేవుడు నన్ను ఎట్లా చేశాడు, దేవుడు శక్తి సామర్థ్యాలతో నన్ను చేశాడు, నేను కనుక సీరియస్గా తీసుకుంటే ఏదైనా సాధించగలుగుతా అని నేను నమ్మిన. ఈరోజు నిజంగా నేను ఒక సొంత కారులో తిరుగుతున్న, సొంత ఇంట్లో ఉంటున్న, ఒక చర్చి ఉంది, అనేక మంది నా ప్రసంగాలు వింటున్నారు. ఈరోజున ఇది శాంపిల్ మాత్రమే, ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా దూరం వెళ్ళబోతున్నాను, ఇంకా చాలా ఎత్తుకెళ్ళబోతున్నాను, దేవుడు ఇంకా దూరం తీసుకెళ్ళబోతున్నాడు. నేను నమ్ముతున్నాను, నేను ఊహించిన స్థాయి ఖచ్చితంగా వెళ్తాను. ఎవరైతే తక్కువ చూపు చూశారో వాళ్ళందరూ కూడా నోరు మీద వేలేసుకోవాల్సిందే, ఎందుకంటే మనలో శక్తి సామర్థ్యాలను దేవుడు పెట్టాడు. అప్పుడు నేను చెప్తున్నాను ఈరోజున దేవుడు కూడా మీలో శక్తి సామర్థ్యాలు పెట్టాడు, అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. మీరు కూడా సాధించగలరు, మీరు కూడా చేయగలరు, ఆ శక్తి సామర్థ్యం మీలో ఉంది. కాబట్టి మిగతా వాళ్ళంతా మిమ్మల్ని ఏమంటున్నారు అనేది పెద్దగా తీసుకోకండి. నువ్వు పైకి రాలేవు అనొచ్చు జనాలు, నువ్వు గెలవలేవు అనొచ్చు, నీ వల్ల కాదు అనొచ్చు, ఈ పిల్లల్ని పెళ్లి చేస్తావో లేకపోతే ఏట్లో పడేస్తావు అనొచ్చు, నీ జీవితంలో నువ్వు ఇల్లు కూడా కట్టలేమనొచ్చు, ఎన్ని రకాలుగా అనొచ్చు. ఎట్లా చేశాడు అనేది ఇక్కడ ముఖ్యం, అందరూ ఏమంటున్నారనేది ముఖ్యం కాదు. ఈ మాట చెప్పండి ఒకసారి గుండెల మీద చేపెట్టుకొని, ఎవడు నన్ను ఏమన్నా పర్లేదు, దేవుడు నన్ను శక్తి సామర్థ్యాలతో చేశాడు. నిజంగా నమ్మాలి ఈ మాట. ఈరోజు నుంచి నమ్మండి, 2020 నమ్మండి. ఎవడేమన్నా సరే, ఎట్లా మాట్లాడినా సరే, తక్కువ చేసి మాట్లాడినా సరే, కింద చూపు చూసినా సరే, ఏ కూజోవా నీ పెద్ద అన్నా కూడా సరే, ఎట్లా చూసినా సరే, ఎవడైతే అంత తెలియక చూశాడో వాడు లేచి నిలబడి నమస్కారం చేయాలి. ఆ స్థితికి నేను ఖచ్చితంగా వస్తాను. ఆమెన్. ఇప్పుడు ఆమెన్ చెప్పడం కాదు, దాన్ని సీరియస్గా తీసుకోవాలంటున్నాను నేను, అలాగే వెళ్ళాలంటున్నాను. ఎక్కడ ఓడిపోయినావో అక్కడే గెలిచి చూపించాలి, ఎక్కడ తల వంచుకున్నావో అక్కడే తల ఎత్తుకోవాలి. మళ్ళీ ఆ శక్తి సామర్థ్యాలు దేవుడిచ్చాడు మీకు, మీరు చేయగలుగుతారు, అది ఉంది మీలో. చెప్పండి లోపల ఉందని చెప్పండి, చెప్పండి లోపల ఉంది. మనం ఏం చేసినామంటే దాని మీద పెద్ద బండేజ్ పెట్టినాం, అదే మాత్రం కనపడకుండా మనం వేసుకున్నాం, దాని మీద జనాలు కూడా వేసిరు ఇంకోటి. ఇంకా లేచేది ఎక్కడిది ఇప్పుడు? ఇప్పుడు ఎట్లా లేయాలంటే ఒకటేదో మూవీ ఉందండి ఇంగ్లీష్లో, పెద్దగా ఉంటాడు మనిషి, ఎన్ని వేసినా కూడా అనుకుని లేపుకుండా వస్తారు. అట్లా లేచి రావాలి ఇప్పుడు మీరు. హల్లెలూయా. అట్లా లేచి వచ్చి మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను మీరు తెలుసుకొని లోకాన్ని ఆశ్చర్యపరచాలి. దేవుడు మీలో శక్తి సామర్థ్యాలు ఉంచాడు.
సో శక్తి లేకుండా దేవుడు మిమ్మల్ని చేయలేదు, చేతగాని వల్లగా మిమ్మల్ని చేయలేదు, అసమర్థుల్లాగా చేయలేదు. ఎవరు కూడా ఇక్కడ అసమర్థులు లేరు, ఎవరు కూడా పనికిరాని లేరు. మేము స్కూల్ చదువుతున్నప్పుడు 10th class ఉన్నప్పుడు నేను క్లాస్లో బాగా చదివేది. అదొక బిల్డప్, నాలాగా ఎవడు చదవడం బిల్డప్. ఒక అబ్బాయి ఉండేవాడు పాపం, అతను అస్సలు చదవచ్చేది కాదు, అస్సలు పొట్టగోస్తే అక్షరం ఎట్లాగో కష్టం మీద పాస్ అయ్యేవాడు. 35 marks పాస్ అయ్యే క్యాండిడేట్. అందరూ అతను చీపుగా చూశారు, నేనైతే ఇంకా చాలా చీపుగా చూసాను. అగ్ని సభ ఏందిరా బిల్డప్ ఇస్తున్నావు, ఓవర్ రియాక్షన్. ఒకసారి ఇట్లాగే 26 January August 15th ఏమైందంటే గేమ్స్ పెట్టారు. గేమ్స్ పెడుతుంటే పేర్లు ఇవ్వండి అన్నాడు. నేను ఎక్కడికో పారిపోయి నా పేరు ఇవ్వలేదు, ఎందుకంటే నాకు గేమ్స్ అంటే సచ్చేంత భయం, కాలు చేతులు ఇరుగుతాయేమని భయం, కాబట్టి నా పేరు ఇవ్వలే. వాళ్ళందరూ పేర్లు ఇస్తున్నారు, వీడు కూడా ఇచ్చిండు పేరు. తర్వాత ఆడ కూర్చొని ఉంటుంటే పెద్ద పెద్ద కేకలు వినపడుతున్నాయి గ్రౌండ్లో. ఏంట్రా ఇంత పెద్ద కేకలు అనిపిస్తు అంటే వీడు చెడు కూడా ఆడుతున్నాడు గ్రౌండ్లో కబడ్డీ ఆట. ఎవరు ఏంద్రా అన్న అన్నాడు. వీడు మామూలు కబడ్డీ ఆడట్లేదు, ఎంతమంది పట్టుకున్నా దూసుకుని వెళ్తున్నాడు. స్కూల్లో ఒక్కసారిగా స్కూల్ మొత్తానికి వాడి టాలెంట్ తెలిసి వాడు హీరో అయిపోయాడు స్కూల్కి. ఆ తర్వాత ఊర్లో టౌన్లో జరిగేటువంటి గేమ్స్కి అతను పంపించారు, అందులో గెలిచాడు, మండల స్థాయిలో గెలిచాడు, జిల్లా స్థాయిలో గెలిచాడు. చూస్తుంటేనే సంవత్సరం తిరిగేసరికి నేషనల్ ఛాంపియన్ అయ్యాడు. నిజం చెప్తున్నా, నేనేమో స్కూల్ ఫస్టే వచ్చిన, అతను నేషనల్కి గెలిచాడు ఒకసారి. అప్పుడు అనిపించింది ఎవడిని తక్కువ చూపు చూడకూడదురా బాబు, చదువు రాకపోయి ఉండొచ్చు కానీ వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వాడికి చదువు అప్పకపోవచ్చు, అంత మాత్రాన ఇంకా పనికిరాని వాడిని కాదు, అతనిలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. నువ్వు వ్యాపారం బాగా చేయలేకపోవచ్చేమో కానీ ఇంకేదో శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు. నువ్వు ఉద్యోగం సరిగ్గా చేయలేకపోవచ్చు కానీ ఇంకో శక్తి సామర్థ్యం ఏదో నీలో ఉండొచ్చు. నువ్వు వ్యవసాయం బాగా చేయలేకపోవచ్చేమో కానీ ఇంకో ఏదో శక్తి సామర్థ్యం ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక శక్తి సామర్థ్యం మాత్రం ఇక్కడ ప్రతి వ్యక్తిలో ఉంది. ఎవరు కూడా నాకు ఏది రాదండి అనేవాడు ఎవరూ లేరు. అంతే, అందరూ ఏదో ఒకటి చేయగలుగుతారు. అందరూ ఆడవాళ్ళు చెప్పండి మాట, నేను కూడా అని చెప్పండి. అట్లా కాదు, నేను కూడా అట్లా కాదు చెప్పండి, నేను కూడా చేయగలుగుతాను. అది చూపించండి మీ భర్తలకి, నేను కూడా చేసి చూపిస్తా. నీకేమొస్తుంది అంటాడు కదా, చేసి చూపిస్తూ ఉండు ఈ సంవత్సరం. అదే నిజం, నిజమండి. మీకు తెలుసా, ఇక్కడ మీరు ఖాళీగా కూర్చున్న ఖాళీగా గడుపుతున్న టైంలో 2 lakhs సంపాదించే వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు. మీరే మనం ఏం చదువుకోలేదు రాసి, నీకు చదువు లేకపోయి ఉండొచ్చు కానీ శక్తి సామర్థ్యాలు లేవనకూడదు. మీరు చేయగలిగింది ఎవడు చేయలేడు. హల్లెలూయా. 2 lakhs జీవితం తీసుకునేవా, నువ్వు చేసే పని చేయకపోవచ్చు. ఒకవేళ ఆమెకు నీ అవసరమే ఉండుండొచ్చు బహుశా. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా కేకేయండి, నాలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఈ సంవత్సరం చూపియండి 2020 శక్తి సామర్థ్యాలు బయటికి రానియండి, చేసి చూపించండి. నేను చాలాసార్లు నా గురించి చెప్పాను నేను చర్చిలో, నేను మాట్లాడేవాడిని కాదు స్టేజ్ మీద, కాళ్ళన్నీ సల్లగైపోయాయి అని చెప్పాను. కానీ ఈరోజు 100,000 నేను నిలబడి మాట్లాడుతున్నాను. శక్తి సామర్థ్యం లోపలింది నాకు తెలియలేదు ఆ టైంలో. అంతే, మీలో శక్తి సామర్థ్యం కూడా ఉంది, దేవుడు మీలో కూడా శక్తి సామర్థ్యాలు పెట్టాడు. ఆమేన్. పిల్లలు ఉన్నారు మీ పక్కన, వాళ్ళకి చెప్పండి నా నీలో కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మీ శరీరం బలమైన శరీరం కాదనుకోండి, దిట్టంగా బరువులెత్తగలిగే శరీరం కాదనుకోండి, కొంచెం వీక్ బాడీ అనుకోండి, అప్పుడు మైండ్తో చేసే పని ఏదో ఉంటుంది మీకు, ఆ శక్తి సామర్థ్యం ఏదో ఉంటుంది. మీరు చేతులు పెట్టి బలంగా బలంతో చేసే శక్తి మీకు లేకపోవచ్చు, కానీ మైండ్ను ఉపయోగించి లేకపోతే ఇంట్లో కూర్చొని చేతులను ఉపయోగించి చేసే శక్తి ఏదో మీకు ఉంటుంది. అట్లా డిజైనరీ వర్క్లో ఎంతమంది ఆడవాళ్ళు 1000 సంపాదిస్తారో మీకు తెలుసా? ఒక్క జాకెట్ కుడితే 1,000 రూపాయలు అంట. ఏం పోయే కాలం వచ్చింది. పోయే కాలం కాదు, అది బాగుపడే కాలం. వాళ్ళకి అర్థమైంది, మనము ఎట్లాగో నడువంచి పనిచేసేంత బలం శారీరకంగా మనకు లేదు, మైండ్ ఉపయోగించి చేతులను ఉపయోగించి సంపాదిద్దాం, ఆ శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయి. హల్లెలూయా. 100 crore పెంచగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ.
అందుకోవాలంటే ఆలోచించండి ఒకసారి. మనం 2 కోళ్ళు తెస్తాం, ఆ 2 కోళ్ళకు జీవితాన్ని అంకితం చేస్తాం. ఆ ఎదురుగా చారి చూడండి, మంచిగా అది కట్టి 6 7 కోళ్ళు పెట్టి దానికి కోళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు. సాయంత్రం కల్లా దాంట్లోకి వచ్చి చేరుతున్నాయి. మనమేమో దాన్ని ఎక్కడ పెడతామో మనకు తెలియదు కాబట్టి ఊరు ఒకసారి పోయేసరికి ఎటో పోయింది అని ఊరు మొత్తం తిరుగుతాం. మనకు సరిగ్గా చేయడమే రావట్లేదు, అది ఉపయోగించుకోవడమే రావట్లేదు. బైబిల్ ఒక మాట రాస్తుంది, చీమలను చూడుడి అని. చీమలని చూడు, ఏమి చూడాలి చీమల్ని? చీమలు చూడండి, లైన్గా వెళ్తాయి. చూసారు ఎప్పుడన్నా చీమలు? మనలాగా అడ్డదిడ్డంగా పోవు, లైన్గా పోతాయి, ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. కొంచెం బరువు అయినప్పుడు, కొంచెం బలమైన ఆహారం బరువుగా ఉంటే ఒక 4-5 చీమలు కలిసి ఎంత టీం వర్క్ చేస్తుంది. నాకు ఆచరణ వీటికి ఎట్లా అర్థమవుతుంది, ఎట్లా మాట్లాడుకుంటాయి అనిపిస్తుంది, ఎట్లా మాట్లాడుకుంటాయి, రా పట్టుకో అని ఎట్లా అంటున్నాయి. 4-5 చీమలు ఒక దాన్ని ఎత్తుకొని తీసుకెళ్తాయి. చూడండి చీమలని బైబిల్ చెప్తుంది, పోయి చూడండి చీమలను, చూడండి నేర్చుకోండి చీమలను చూసి ఏం చేస్తున్నాయి అవి. మనం ఏమన్నామండి, మన దేవుందని మనం ఏం చేయగలుగుతామండి, మనం ఏమి చేయలేం. మన దేవుని నిమిత్త మాత్రం మనుషులం. ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్పవాడు ఏదైనా చేయగలిగిన వాడు మనిషి ఒక్కడే. దేవుడు అట్లా సృష్టించాడు మనిషిని, మహిమ ప్రభావములను కిరీటముగా ధరింపజేసిను, అన్నిటి మీద అధికారం ఇచ్చావు, కాళ్ళ క్రిందకు తీసుకొచ్చి పెట్టావు అన్నిటిని. బైబిల్ సెలవిస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు, ఎంత పెద్ద వ్యాపారాన్ని మీరు చేయగలుగుతారు, ఎంత పెద్ద కుటుంబాన్ని నడిపించగలుగుతారు, ఎంత గొప్ప స్థితికైనా వెళ్ళగలుగుతారు, చేయగలుగుతారు, నడిపించగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. ఈ చర్చికి ఎవరెవరు ఎట్లాంటి వాళ్ళు ఈ చర్చికి వస్తున్నారంటే, ఒక ఆయన ఒక కంపెనీ పెట్టిన ఆయన వస్తున్నాడు చర్చికి, ఒక ఆయన ఒక ఇండస్ట్రీ పెట్టిన ఆయన వస్తున్నాడు, ఒక ఆయన దగ్గర 100 మంది పనిచేస్తున్నారు ఆయన వస్తున్నాడు చర్చికి. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు అంటే డైలీ కూలికి పోతున్నా. ఇప్పుడు అంటే బలం ఉంది కాబట్టి డైలీ కూలికి పోతావు, బలం ఉడికిపోతే ఏం చేస్తావు. ఒక ప్లాన్ తయారు చేయండి, ఏం చేయాలో ఆలోచించండి, మీలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా బయటికి తీసుకురండి. హల్లెలూయా. సో అది మొదటి విషయం. రెండో విషయం, ఫస్ట్ ఏమో హూ ఐ యామ్, ఐ నేను ఎవరు అనేది తెలుసుకోవాలి. ఎవరు నువ్వు? నీకు నువ్వు ఎలా కనపడుతున్నావు అనేది నువ్వు కాదు, ఇరుగు పొరుగు వారికి నువ్వు ఎలా కనపడుతున్నావు అనేది కూడా నువ్వు కాదు. నువ్వు ఎవరు అంటే దేవుడు నిన్ను ఎలా చేశాడో అది నువ్వు. రెండో విషయం, వాట్ ఐ కెన్ డూ, నేనేం చేయగలను అనేది రెండో ప్రశ్న. ఫస్ట్ ఏమో నేను ఎవరు, రెండోది నేను ఏమి చేయగలను. ఇందాక చెప్పాను కదా గుండు పిన్ను, ఇది ఏంటి, ఏంటది గుండు పిన్ను, ఇది ఏం చేయగలదు, రెండు ఉన్నాయి కదా. ఇది పేరు గుండు పిన్ను, ఇది ఏమి చేయగలదు, దానికి ఒక పని ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు ఎవరు, మీరేమి చేయగలరు. కొంతమందిని బలగరించండి, ఏం చేస్తున్నారు బ్రదర్ అంటే, ఇప్పుడే ఆర్మీలోకి పోదాం అనుకుంటున్నా, మళ్ళీ 6 నెలల తర్వాత కనపడితే ఇగో ఇప్పుడే షాప్ పెడదామని చూస్తున్నా, ఇంకొక 6 నెలల తర్వాత కనపడితే వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నా, ఇంకొక 6 నెలల తర్వాత కనపడితే షాప్ పెడదాం అనుకుంటున్నా. అరే ఒక్క పని ఎప్పుడు ఒక పని చేస్తున్నాను చెప్పవేరా బాబు నోట్లో నుంచి. తిరుగుతా భూమి అంతా భూమి గుండ్రంగా తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు, దేంట్లో ఒక దాంట్లో నిలబడరు. నువ్వేం చేయగలవు అడగండి, మళ్ళీ పక్క వాళ్ళని అడగండి, ఏం చేయగలవు నువ్వు, అసలు నీకేం వస్తుంది, నువ్వేం చేయగలవు అండి, ఏం వస్తుంది నీకు, ఏం చేయగలుగుతావు నువ్వు, ఏది కరెక్ట్గా చేయగలుగుతావు, ఏది బాగా చేయగలుగుతావు. సచిన్ టెండూల్కర్ వాళ్ళ నాన్న, ఆ సచిన్ టెండూల్కర్ని చూశాడు, అబ్జర్వ్ చేశాడు, అతను వీడు ఏం చేయగలుగుతాడు, చదువు సరిగా రావట్లేదు, ఏం చేయగలుగుతాడు. మనం అందరం ప్రతి సచిన్ టెండూల్కర్ ఏం చదివిండు, 10వ తరగతి ఫెయిల్. సచిన్ టెండూల్కర్ ఆ స్థాయికి వచ్చిండు, అది కూడా ఆలోచించాడు. మళ్ళీ ప్రతివాడు సచిన్ టెండూల్కర్ని పోల్చుకోవడమే, అక్షరం ముక్క రాదు, ఏ పని రాదు. మళ్ళీ సచిన్ టెండూల్కర్ ఏం చదివిండు అంటారు పాస్టర్లు కూడా. ఇప్పుడు ఏసన్న గారు ఏం చదువుకున్నారు, ఏసన్న గారు చదువుకోలేదు కానీ ఆయన జ్ఞానం ఏంటో తెలుసా, ఆయన ఎంత పరిచర్య చేసిండో తెలుసా, ఎన్ని సంఘాలు కట్టిండో తెలుసా. ఏసన్న గారు ఏం చదివినా, నీకు ఊరు ఉన్న సేవ చేసుకోవడం చేత కాదు, ప్రతి వాడు ఏసన్నతోనే పోల్చుకుంటాడు, అక్షరం ముక్క రాదు, వాక్యం చెప్పడం రాదు, ఏసన్న గారితో పోల్చుకుంటాడు. ఏసన్న గారు ఎంత సేవ చేసిండో, ఎంత అద్భుతంగా వాక్యం చెప్పగలుగుతాడు. ఆయన నేర్చుకున్నాడు చదువుకోలేదు కానీ, మన వాళ్ళు నేర్చుకోరు చదువుకోరు. నేను కూడా ఏసన్న గారిని అంటారు, ఉన్నారంటికి వెళ్ళిపోయారా, ఆమె చెప్పండి గట్టిగా, మీరేం చేయగలుగుతారు. అసలు ఆలోచించాడు, అసలు నేనేం చేయగలుగుతా.
ఒక పెయింటర్ దగ్గరికి వెళ్ళి చూడండి, ఏమైనా నువ్వు ఏం చేయగలుగుతావు అంటే అతను అంటాడు నేను పెయింటింగ్ వేస్తానండి అంటాడు. ఒక శిల్పకారుడి దగ్గరికి వెళ్ళి అడిగి చూడండి, ఏమైనా నువ్వు ఏం చేస్తావంటే నేను శిల్పిని చెక్కుతానంటాడు. ఒక కుమ్మరి దగ్గరికి వెళ్ళి అడగండి, ఏం చేస్తావయ్యా నువ్వు అంటే ఇదిగో నేను ఈ వస్తువులు తయారు చేస్తాను. ఒక వ్యవసాయ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావయ్యా నువ్వు అంటే అతను చెప్తాడు ఇదిగో నేను వ్యవసాయం చేస్తానంటాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, నువ్వేం చేయగలవు, నువ్వేం చేయగలవు, నీకేం వస్తుంది, నీకే నువ్వేం చేయగలుగుతావు నీకు తెలుసా, నువ్వేం చేయగలుగుతావు నీకు తెలుసా? పాస్టర్ గారు ఏం చేయగలుగుతావు, పాస్టర్ గారు మీరు చెప్పండి, చెప్పమంటారు మీరు ఏం చేయగలుగుతారు, ఎంతమంది వినాలనుకుంటున్నారు, మీరేం చేయగలుగుతారు చెప్తాను నేను. మీరేం చేయగలుగుతారంటే ఏది చెయ్యాలని బలంగా నిశ్చయించుకుంటారో అది ఏదైనా మీరు చేయగలుగుతారు. దాన్ని ఎవరు చెప్పలేదు. ఏది చెయ్యగలరని బలంగా మీరు నిశ్చయించుకుంటారో అది మీరు చేయగలుగుతారు. ఈ బీడు భూమిని నేను దున్ని దీంట్లో బంగారం పండిస్తా అని గనక నువ్వు బలంగా నిశ్చయించుకుంటే అది నువ్వు చేయగలుగుతావు. ఈ అరెకరా భూమిలే మిగతా వాళ్ళు పండించేదానికంటే శ్రేష్టంగా పండిస్తా దీంట్లో, ఈ అరెకరం దాంట్లోనే మిగతా వాళ్ళు సంపాదించేదానికంటే ఎక్కువ నేను సంపాదిస్తా అని గనక నువ్వు బలంగా నిర్ణయించుకుంటే అది చేయగలుగుతావు. హల్లెలూయా. మన సీను మేము మాట్లాడుకుంటున్నాం, ఆంధ్ర వెళ్ళొచ్చారు వాళ్ళు కొంచెం కొంచెం స్థలాల్లో, చిన్న చిన్న స్థలాల్లో ఎట్లా లక్షల రూపాయలు వాళ్ళు సంపాదిస్తున్నారు అనేది కొంచెం వాళ్ళు స్టడీ చేసి వచ్చారు. కొంచెం పొలమే, కొంచెమే, ఓ 10 గుంటలు సరిపోద్ది, 10 గుంటల స్థలం ఉండి కొంచెం నీళ్లు దానికి ఉంటే చాలు లక్ష రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. ఎలా అంటే వాళ్ళు ఆలోచించారు, మనం ఏం చేయొచ్చు అని ఆలోచించారు, ఏం చేయగలమని ఆలోచించారు, ఏం చేయొచ్చు ఏం చేయగలమని ఆలోచించారు కాబట్టి అది చేస్తున్నారు. ఈ రోజున మనం ఏం ఆలోచించాం, ఆ అరెకరానికి పోతాం, ప్రతి సంవత్సరం పోతాం, ప్రతి 6 నెలలకు ఒకసారి పోతాం, దున్నా నీళ్లు పెట్ట కొయ్య మళ్ళీ మళ్ళీ విత్తనాలు విత్తా మళ్ళీ కొయ్య, అది తప్ప ఇది దీంట్లో నుంచి నేను ఎక్కువ సంపాదించలేనా, ఇంతేనా, దీనికి నాకు ఇది ఎందుకు పనికిరాదా అని ఆలోచించనే ఆలోచించు. అంత పొలం ఉన్నా దాంట్లోంచి పెద్ద ఆదాయం ఏమీ రావట్లేదు. ఏం చేస్తున్నట్టు రైతునండి, అన్నిటికన్నా అందరికంటే ఎక్కువ సంపాదించే అవకాశం రైతుకే ఉంది. కాకపోతే ఎలా ఎలా అని మాత్రం నేను చెప్పను, మీరే తెలుసుకోండి. ఎలా చెప్తే మీరు సంపాదించేస్తారుగా మళ్ళీ, ఎలా అని చెప్పింది అనుకోండి, నేను రేపొద్దున మీరు ఏమంటారంటే పాస్టర్ గారు చెప్తేనే చేసినా లేకపోతే నేను చేసేవాడినే కాదు అని, నష్టం వస్తే నా పేరు చెప్తారు, లాభం వస్తేనేమో చాలా కష్టపడ్డామండి మేము అంటారు మళ్ళీ. సో మీరు ఏది చెయ్యగలను అని బలంగా నిశ్చయించుకుంటారో అది ఖచ్చితంగా చేస్తారు. నేను కీబోర్డు నేర్చుకోవడానికి పోయినప్పుడు 2 నెలలు ఉన్నాను అతని దగ్గర నేర్పించే మాస్టర్ దగ్గర, 2 నెలల్లో నాకు 10 క్లాసులు కూడా చెప్పలేదు. 2 నెలల్లో ఆ రూమ్లో ఉండలేక ఫ్యాన్ లేక దోమలు కుట్టి భయంకరమైన టైఫాయిడ్ జ్వరం వచ్చి ఇక తట్టుకోలేక అణిచొచ్చేసిన, కానీ నాకు బలమైన కోరిక నేనే పాట పాడుతూ నేనే కీబోర్డు వాయిస్తూ నేనే ఆరాధన నడిపించాలని కోరిక బలంగా నాలో తీర్మానం ఉంది. కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత వదిలిపెట్టకూడదు దీన్ని, క్యాసెట్లు కొనుక్కొని వాక్మెన్ ఒకటి కొనుక్కొని, అప్పట్లో వాక్మెన్ క్యాసెట్లు ఉండేవి కదా, ఇప్పట్లో ఫోన్లోనే అన్నీ వచ్చేస్తున్నాయి, ఈ వాక్మెన్ టేప్ రికార్డర్ కొనుక్కొని దాంట్లో క్యాసెట్ వేసి కొంచెం వినా, మళ్ళీ దాన్ని ఆపి మళ్ళీ దీని మీద ట్రై చేయ, అట్లా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కూర్చొని ప్రాక్టీస్ చేసి ఇప్పుడు నేను ఆరాధన నడిపిస్తున్నాను. నువ్వు ఏది చేయగలను అని బలంగా నిర్ణయం తీసుకుంటావో అది నువ్వు చేయగలుగుతావు. ఏం చేయగలను పాస్టర్ గారు నేనంటే, ఏదైనా సరే నువ్వు చేయగలుగుతావు, కానీ దేన్ని నువ్వు బలంగా నేను చేయగలనని తీసుకుంటావు నిర్ణయము, ఏది బలంగా నేను చేయగలనని నమ్ముతావో అది నువ్వు చేయగలుగుతావు. అపొస్తలుడైన పౌలు అన్నాడు, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తమును చెయ్యగలను. సమస్తమును చెయ్యగలను చెప్పండి, సమస్తమును చెయ్యగలను. ఒక మాట చెప్తాను వినండి, దేవుణ్ణి నమ్మని వాడు దేవుణ్ణి ఎరుగని వాడు ఒక మాట చెప్తున్నాడు బయట, ఏమనంటే మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. అతను దేవుడు ఆశీర్వదిస్తే చేస్తాడు అన్నట్లే, అతను తన సొంత బలం మీద తనకున్న ధైర్యం, మనిషి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అని అంటున్నాడు. ఒక ఆమె ఇండోనేషియా సైడ్ అనుకుంటా ఎక్కడో భూకంపం వచ్చినప్పుడు
అంత మునిగిపోతున్నప్పుడు సముద్రంలో పడిపోయింది. సునామీ రావడం ఏదో మొత్తానికి జరిగితే అందరూ తప్పించుకుని వెళ్ళిపోతుంటే వేరే దారి లేక సముద్రంలో దూకింది. సముద్రంలో 18 గంటలు ఈత కొట్టిందంట. 18 గంటలు ఈత కొట్టి భారతదేశానికి వచ్చి చేరిందంట బతికి. మనం ఎందుకు కొట్టట్లేదు? ఆ సముద్రం చూసి చచ్చిపోతున్నా ఫస్ట్. అమ్మో ఇంత సముద్రమా, ఆమె ఊపిరిన దాకా కొడదాం ఏమన్నా కానీ అని కొట్టింది. 18 గంటలు ఈత కొట్టింది, తెలివిగా ఈత కొట్టింది, వరుసపెట్టి కొట్టలేదు. ఎక్కడ ఏదో మొత్తానికి ఆమె చెయ్యగలను అని బలంగా అనుకుంది, వచ్చి ఒడ్డు చేరింది. మనిషి తలుచుకుంటేనే అది జరిగినప్పుడు దేవుడే మనకు బలం ఇస్తే మనం ఎంత చేయొచ్చు. అందుకనే పౌలు అంటున్నాడు, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. అప్పుడు నేను చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని బలపరిచినప్పుడు మీరు ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా సాధించగలుగుతారు. ఏది అసాధ్యము కాదు, ఏది జరగని పని లేదు, అన్నీ సాధ్యమవుతాయి, అన్నీ సాధ్యమవుతాయి. మీరు ఏదైనా చేయగలుగుతారు, మీరు కంపెనీ పెట్టగలుగుతారు, ఇండస్ట్రీ పెట్టగలుగుతారు, షాప్ పెట్టగలుగుతారు, 10 మందికి ఉద్యోగం ఇవ్వగలుగుతారు, ఏదైనా మీరు చేయగలుగుతారు. మీరు దేవుని శక్తి మీద ఆధారపడి నేను ఇది చెయ్యగలను, ఖచ్చితంగా నేను చేస్తానని బలంగా నిర్ణయం తీసుకుంటే సాధ్యమవుతుంది, నిజంగా సాధ్యమవుతుంది. ఆ ధైర్యంతోనే ఈ జిల్లాపురంలో నేను సేవ చేస్తున్నాను, లేకపోతే ఎవడు చేయడా. నేను ఒక హిస్టరీ క్రియేట్ చేద్దాను. ప్రతి వాడు టౌన్కి వెళ్తున్నాడు, వాళ్ళ విశ్వాసంలో 10 మంది ఉంటే చర్చి పెట్టేస్తున్నారు హైదరాబాద్కి. మనం ఇక్కడే తిరుగుతున్నాం, ఇక్కడే తిరుగుతున్నాం, ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే వచ్చి వాక్యం చెప్తున్నాం. 10 మంది వచ్చి ఒక్కోసారి కూర్చుంటారు, వచ్చిన వాళ్ళ సగం మంది ఒక్కోసారి నిద్రపోతారు, అయినా కూడా చెప్తున్నాం. ఎందుకు బలంగా చెప్తున్నామంటే ఎవరు చేయింది ఇది, నేను చేసి ఒక రికార్డు సృష్టించాలి. పల్లెటూరులో ఇట్లా చేయ కూడా సేవ చేయొచ్చా? ఏ పైపై మెరుగులు చూపించకుండా శక్తివంతమైన వాక్యం ప్రకటించి ఇలా కూడా సేవ చేయొచ్చా? అది నేను చేసి చూపిద్దాం అనుకుంటున్నా. ఆమెన్. ఏది చూపించదలుచుకోవట్లే బయటికి, మా దగ్గరికి వచ్చి ఈయన అది జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, ఏది వాక్యం విని రావాలి జనాలు. ఈ వాక్యం మనం వినాలరా, ఈ దగ్గర ఏదో ఉంది విషయం, ఇక్కడ ఏదో చెప్తున్నాడు ఆయన, ఈయన మాటలు వింటే మనకు ఏదో జరుగుతుంది అని ఆ వాక్యము కోసం పరిగెత్తుకుని రావాలి జనాలు. అదొక హిస్టరీ కావాలి, హల్లెలూయా, అదొక చరిత్రగా మారాలి. నేను బైబిల్ కాలేజ్ చదువుతున్నప్పుడు మా పాస్టర్ గారు అనేవాళ్ళు, నన్ను పల్లెటూరులో వదిలిపెట్టినా కూడా నేను సేవ చేస్తాన్నాడు. ఆయన ఎందుకు అన్నాడో నాకు తెలియదు, నా కోసం అన్నాడేమో బహుశా, నాకు ఇప్పుడు నాకు అదే అయింది ఇప్పుడు. కానీ నేను నమ్ముతున్నాను ఇది సాధ్యమవుతుంది, ఇది జరుగుతుందని. ఒకరోజు నా మైండ్కి సడన్గా ఏడవుతుంది, లేదు 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 అది ఒప్పుకోవట్లేదు, నా తల తిరుగుతాం, లేదు 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 చేసే తీరుతాను, లేదు లేదు చేసే తీరుతాను, నేను అంగీకరించట్లేదు నా మైండ్లోకి దాన్ని, నేను ఏడవుతుంది, లేదు లేదు దాన్ని అంగీకరించదలుచుకోవట్లేదు. చెప్పండి లేదు 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 చెప్పండి లేదు లేదు అంగీకరించను, నేను దాన్ని అంగీకరించకూడదు. మీరు నీ వల్ల ఏడవుతుంది, లేదు లేదు అంగీకరించకూడదు దాన్ని, అంగీకరించు నీ వల్ల నువ్వు ఏడ చేస్తా, లేదు 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 జరుగుతుంది చేస్తా నేను. ఆమెన్. ఊపేయాలి తల, రానివ్వకూడదు దాన్ని లోపలికి. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. సో నువ్వేం చేయగలవు అనేది నీకు తెలియాలి. ఎందుకు నువ్వేం చేయలేకపోతున్నావు, ఎందుకు చేయలేకపోతున్నావు అంటే కొన్ని రీజన్స్ చెప్తాను. యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్, దట్స్ వై యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్. ఎందుకు నువ్వు చేయలేకపోతున్నావు అంటే దాంట్లో సీరియస్గా నువ్వు లేవు, అయితే చేద్దాం లేకపోతే లేదు ఏముంది, లైట్గా తీసుకున్నావు అందుకని చేయట్లే. బైబిల్ ఒక మాట రాస్తుంది, ఏ పని చేసినా లాభమే కలుగునని. అట్లా నేను ఏ పని చేసినా లాభం కలగట్లేదని మీరు అంటున్నారు, కానీ బైబిల్ ఏ పని చేసినా లాభమే కలుగుతుంది. ఏ పని చేసినా సీరియస్గా చేస్తే ఖచ్చితంగా లాభం కలుగుతుంది. దాంట్లో కొత్త మెలకువలు తెలుసుకొని దాన్ని కొంచెం సరిదిద్ది, రూపురేఖలు మార్చి, కొంచెం అందం వేసి, పెయింట్ వేసి, అది ఇటు చేసి, మొత్తానికి ఇంట్లో బాగలేని అమ్మాయికి పెళ్లి చేస్తారే మేకప్ వేసి అట్లా. చాలామంది పాపం మేకప్ వాళ్ళు లేకపోయి ఉంటే, బ్యూటీ పార్లర్ లేకపోయి ఉంటే ఎంతమంది అమ్మాయిలకు పెళ్లి కాకుండా ఉండేది పాపం. ఏంటి సిస్టర్ అబ్బాయిలకు కూడా, సరే అబ్బాయిలకు కూడా వేసుకో, ఎంతమందికి అబ్బాయిలకు పెళ్లి కాకుండా ఉండేది పాపం. ఆ మేకప్ వాడుక ఒక విషయం అర్థమైంది, మనం కొంచెం పెయింట్ వేస్తే వీళ్ళకి పెళ్ళి అయిపోద్ది, మనకు డబ్బులు వస్తాయి అనుకొని ఒక పెద్ద బోర్డు పెట్టి షాప్ ముందు ఒక విధంగా పోయినాడు, ఒక విధంగా పంపిస్తున్నాడు బయటికి. లోపలికి పోయేటప్పుడు ఒక విధంగా పోతున్నాడు, బయటకు వచ్చేటప్పుడు ఇంకో విధంగా వస్తున్నాడు, హెయిర్ స్టైల్ మారిపోతుంది. ఒకరోజు ఒక అతను బట్టతల, అతను పాపం
సడన్ గా జుట్టుతో కనపడ్డాడు. నాకేం అర్థం కానీ జుట్టు ఎప్పుడు వచ్చిందో పోయి మనిషి కానీ, ఏం ఆయిల్ వాడిండు. మనలో కూడా పాపం చెప్తాం. తర్వాత తెలిసింది ఆయిల్ లేదు ఏం లేదు, దాంట్లో పోయినా వాళ్ళు సెట్ చేసి పంపించారు. ఇప్పుడు గర్వంగా తలెత్తుకుని బతుకుతున్నాడు అతను. యు ఆర్ నాట్ సీరియస్, నువ్వు సీరియస్గా లేవు, నువ్వు చేస్తున్న పనిలో నువ్వు సీరియస్గా లేవు, దృష్టి పెట్టట్లే, నడవట్లేదు 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 అవ్వట్లేదు 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 అనడమే తప్ప, ఇది ఏడవుతుంది ఇది ఏడద్దు అనడమే తప్ప, యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్, సీరియస్గా లేవు దాంట్లో. ఇది ఖచ్చితంగా చేసి తీరాలి, దీంట్లో బంగారం పండించాలని, లేకపోతే దీని ద్వారా గొప్ప స్థాయికి రావాలని సీరియస్గానే లేవు దాంట్లో. ఇంట్రెస్ట్ పోయింది, ధ్యాస పెట్టట్లేదు ఇప్పుడు, అందుకనే అది నడవట్లేదు, అది జరగట్లే. ఇంట్రెస్ట్ పెడితే ఒక షాపే నడిపిస్తున్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు సీరియస్గా ఉంటే ఆ షాప్ అవుట్లుకే వేరే ఉంటుంది. షాప్ అవుట్లుకే బయట చిన్నదైన బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతు దాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. జిగ్ జగ్ జిగ్ జగ్ జిగ్ జగ్ లైట్లు పెట్టి అందరినీ ఆకర్షిస్తుంటుంది నీ దగ్గరికి షాప్. ఎందుకు టిఫిన్ బండ్లు బయట ఫేమస్ అయినాయి? వారు కావాలని బయట పెట్టిండు. వేస్తాడు దోశ వేసే విధానానికి, పోదాంరా తిందాంరా అన్నట్టు ఉంటుంది. ఆ చాయ్ తిప్పి బయట పెడతాను, అందుకనే బయట పెడతాను, లోపల పెట్టి చాయ్ ఎవరు తాగట్లేదు. ఇప్పుడు బయట వేసి ఇట్ట కొడుతుంటే ఇట్లా కొడుతుంటే అది తాగుదాం అన్నట్టుగా అనిపిస్తుంది. వాడు సీరియస్గా ఉన్నాడు దాంట్లో, చాలా సీరియస్గా ఉన్నాడు అతను దాంట్లో. చిన్న పని అయినా సీరియస్గా ఉన్నాడు. మనం సీరియస్గానే లేము పనులలో, అందుకనే అది ఏమాత్రం పైకి రావట్లేదు. పక్కలు చెప్పండి, చేసేది సీరియస్గా చెయ్యి, మైండ్ వెడ్ చెయ్యి అని చెప్పండి. నాకు ఒకసారి అనిపిస్తుంది పట్ట పీకి చెప్పాలనిపిస్తుంది, సీరియస్గా చెయ్యని. ఏది ఆయన కొడుతుంది బాబు, మళ్ళీ ఆయనకు చెప్తున్నా అనుకుంటాడు, మళ్ళీ అందరికీ మంచినే చేస్తున్నాడు ఆయన. చాలామంది సీరియస్గానే లేరు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, చాలా రోజుల క్రితం చెప్పాను ఎగ్జాంపుల్. ఇలాగే మీరు లేట్గా వచ్చారు, అందుకని నేను లేట్గానే పంపిస్తాను, ఓకేనా? నేను చెప్పాలనుకుని చెప్పే పంపిస్తాను. ఐఎమ్ సీరియస్ ఇన్ ఇట్, నేను సీరియస్గా తీసుకుంటున్నాను, ఓకే? సో ఒక కంపెనీ వాళ్ళు, ఒక షూ కంపెనీ వాళ్ళు ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఒక షాప్ పెడదామని మొత్తం మెటీరియల్ ఇచ్చి షాప్ చూసి ఒక మనిషిని పంపించారు. వాడు పెట్టాడు షాప్ అక్కడ కంపెనీ తరపున. రోజు షాప్లో కూర్చొని ఫోన్ గెలుక్కుంటా, పేపర్ చదువుతా, అద్దాలు తుడుచుకుంటా కూర్చుండి. ఎవరు రావట్లేదు షాప్కి, చూసిండు నెల రోజులు రెండు నెలలు, బోర్ కొట్టేసింది. ఫోన్ చేసింది, సార్ ఎందుకు సార్ నన్ను నిలబడేశారు, నన్ను నుంచి బయటపడేయండి సార్, ఎవరు రావట్లేదు ఎవరు కొనట్లేదు అన్నాడు. బికాస్ ఈజ్ నాట్ సీరియస్ ఇన్ ఇట్, వీడికి సెట్ అవ్వడం చెప్పేసి పంపించాడు. జెంటిల్మెన్ పంపించారు అక్కడికి. వీడేం చేసిండు తెలుసా, అసలు ఎందుకు రావట్లేదు జనాలు అని షూ అన్ని బయట పెట్టాడు, తీసుకొచ్చి దులిపి అన్నిటికి రేట్లు పెట్టి 50% ఆఫర్, ఆ ఆఫర్ ఈ ఆఫర్, ఇది వేసుకుంటే అది టీవీ పెట్టి డిస్ప్లే పెట్టి ఇదిగో వేసుకుంటే ఇట్లా ఉంటుందని చెప్పేసరికి ఊరు మొత్తం వచ్చి కొన్నాడు షూ. ఒకసారి లోడ్ మొత్తం అయిపోయి, సార్ లోడ్ అయిపోయింది ఇంకో లోడ్ పంపించండి. ఇతనెవరు? సీరియస్గా ఉన్నాడు పనిలో. హల్లెలూయా. ఇతను సీరియస్గా ఉన్నాడు, ఇతను సీరియస్గా ఉన్నాడు, సేల్స్ చేశాడు. మనం సీరియస్గా లేదు కాబట్టి ఏది సేల్ అవ్వట్లే. పక్కలతో చెప్పండి సీరియస్గా చెయ్యి. సీరియస్గా నువ్వు పని చేసేవాడు అయితే నిన్ను మళ్ళీ మళ్ళీ పిలుస్తారు. సీరియస్గా నువ్వు వర్క్ చేసేవాడు అయితే కరెక్ట్గా నిన్ను మళ్ళీ పిలుస్తారు. సీరియస్గా నువ్వు మిషన్ కుట్టేదాని అయితే మంచి మళ్ళీ మళ్ళీ మంచి గిరాకులు వస్తాయి. నా ఎంతమందిని మార్చిందో ఈ పాటికి ఆ మిషన్ కుట్టే వాళ్ళు, ఎవరికి ఇచ్చినా సరిగ్గా కొట్టరు, సీరియస్గానే లేరు. భార్య భార్య సారీ మా భార్య చాలామందికి జాకెట్లు కుట్టమని ఇస్తుంటుంది, వాళ్ళు సరిగ్గా కొట్టినే కుట్టరు, మళ్ళీ మిషన్ సెంటర్ అని పెట్టుతారు పేరు బయట. ఏది సరిగా కొట్టం, పొట్టికన్నా పొడుగన్నా అవుతుంది, లూజ్ అన్నా టైట్ అన్నా అవుతుంది. ఎదుగుతా ఎవరు ఎవరు బాగుడతారు, ఎవరు బాగుడతారండి. పని సీరియస్గా చేసేవాడికి అవకాశాలు కూడా చాలా వస్తాయి, డబ్బు కూడా బాగా వస్తుంది. పని సీరియస్గా చేసేవాడు బుద్ధి తక్కువైతే మళ్ళీ ఈడికాడికి పోవద్దను. నేను చాలా చోట్ల అది ఫిక్స్ అయ్యా, బుద్ధి తక్కువైతే మళ్ళీ ఈ హోటల్కి వచ్చి తినకూడదు, బుద్ధి తక్కువైతే ఇక్కడ పోయి ఛాయ్ తాగకూడదు, బుద్ధి తక్కువైతే ఈడ వస్తువు కొనొద్దు, బుద్ధి తక్కువైతే మళ్ళీ ఈడ బట్టలు కొనొద్దు. ఎందుకంటే వాడు సీరియస్గా లేడు ఫస్ట్. ఏం కావాలి కూసోమని కూడా అడ్డ, ఏం కావాలి సార్ అని అడగను అడగడు. ఈ షాపింగ్ మాల్స్కి జనాలు ఎందుకు పోతున్నారు పిచ్చి పిచ్చిగా? నీట్గా డ్రెస్ అప్ అయి, నమస్తే సార్, ఏం కావాలి సార్, లేడీస్ సెక్షనా కిడ్స్ సెక్షనా
మెన్స్ వేరా? అడిగేసరికి మనకు అబ్బా ఎంత గౌరవం, ఆ మొగాళ్ళ బట్టలు ఎక్కడ ఉన్నాయి, పైకి వెళ్ళండి సార్, ఇది చూడండి సార్ అనేసరికి మనం లేస్తే ఆడిగే పోతున్నాం. అదే బట్టలు కొట్టుకుపోయినాం అనుకో, ఎన్నిసార్లు పడేస్తావు చీర నాడ, తీసుకుంటూ తీసుకుపోతే పోలేకపోతే అని అంటారు వాళ్ళు. ఇఫ్ యు ఆర్ సీరియస్ ఇన్ యువర్ వర్క్ యు విల్ గెట్ ద వెల్త్. నువ్వు సీరియస్గా ఉంటే నీకు సంపాదన వస్తుంది, అవకాశాలు వస్తాయి. మళ్ళీ చెప్పండి, పక్కలు తడుపక్కలు తిడిపక్కలు సీరియస్గా చేస్తున్నావు చేసేది? మీకు తెలుసా నేను ఎంత సీరియస్గా చేస్తున్నాను ఇక్కడ? మీకు తెలుసా నేను ఎంత సీరియస్గా చేస్తున్నాను ఇక్కడ వారం వారం ఈ వాక్యాలను ఎందుకు మీతో చెప్తున్నా? నేను సీరియస్గా ఉండబట్టి ఇంత ప్రసంగం చేస్తున్నా, లేకపోతే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం నాకేంది? ఇంత ప్రిపేర్ అయ్యి ఇంత నోట్స్ రాసుకొచ్చి ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని నొక్కి నొక్కి పోసుకొచ్చి చెప్పిన చెప్పాల్సిన అవసరం ఏంది? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, గాడ్ బ్లెస్ యూ జావ్ అంటే అయిపోద్ది. కానీ ఐఎమ్ సీరియస్ ఇన్ మై వర్క్, నా పనిలో నేను చాలా సీరియస్గా ఉన్నాను, అందుకని దాన్ని సెట్ చేశాను, మంచిగా కూర్చోబెట్టాను మిమ్మల్ని. సీరియస్గా చేస్తున్నా ఈ పని, సీరియస్గా చేస్తున్నా కాబట్టి ఫోన్లో కూడా ఎక్కిస్తున్నా నేను అందరూ చూడాలని. నాకే చెప్పడం నాకే సీరియస్గా లేకపోతే ఎవరికి నేను చూపించగలుగుతున్నది? ఐఎమ్ సీరియస్ ఇన్ మై వర్క్, నా పనిలో నేను చాలా సీరియస్గా ఉన్నాను. మీ పనిలో మీరు సీరియస్గా ఉండాలి. ఓకే, సో సీరియస్గా లేకపోవడం ఒక సమస్య. ఇంకో సమస్య ఏంటంటే యూ కంపేర్ విత్ అదర్స్ ఆల్ ద టైమ్. నువ్వు ఎప్పుడు చూస్తున్నా అవతలతో పోల్చుకోవడమే, అందువల్లనే నువ్వు ఏది సరిగా చేయలేకపోతున్నావు. ఓకే, ఎంతసేపు ఏం చేస్తున్నావు? ఈ షాపులలో చూడండి, ఈ కౌంటర్కి ఎదురుగానే ఒక అద్దం పెడతాడు ఆయన, ఆ అద్దంలో నుంచి వెనకాల షాప్కి ఎవరెవరు వస్తారు అనేది చూస్తుంటాడు. వీడి ధ్యాస అంతా పక్కనోడికి ఎంతమంది వస్తున్నారు, పక్కనోడి షాపుకి ఎవరెవరు పోతున్నారు, ధ్యాస అంతా పక్కనోళ్ళ షాపుకు పోయేదే తప్ప అతని షాపు మీద ధ్యాసే ఉండదు చాలామందికి. ఆల్వేస్ కంపారిజన్, అవతలతో పోల్చుకోవడమే. వాళ్ళు వీళ్ళు బాగా గట్టిరుగా, వీళ్ళు టీవీ కొన్నారంట తెలిసిన, వీళ్ళు ఫ్రిడ్జ్ చూసినా ఎంత పెద్ద ఫ్రిడ్జ్ కొన్నారో మనం కూడా కొనాల్సిందే, లేకపోతే పరువు నిలబడదు. వాళ్ళు ఇల్లు బాబా ఏం ఇల్లు కట్టిరబ్బా, మనం తక్కువ మనం కూడా మంచి ఇల్లు కట్ట, అప్పైన తీసుకొద్దాం. ఎందుకు అప్పులు అవుతున్నాయి ఇప్పుడు? అవతలతో పోల్చుకోవడం వల్ల అప్పులు అవుతుంది. అబ్బా పాస్టర్ గారు ఏం బండితో తీసుకొచ్చిండ్రా, లేదు తీసుకురాలే కానీ మాట వరుసకి. పాస్టర్ గారు ఏం బండి తీసుకొచ్చి, మనం కూడా ఏమైనా బండి తీసుకురావాల్సింది. పాస్టర్ గారు ఏం కార్లు తిరుగుతున్నాం, మనం కూడా మనం ఏం తక్కువ. కంపేర్ చేస్తే లాస్ట్కి ఉన్నది కూడా పోతుంది. కంపేర్ చేయకండి, పోల్చుకోకండి. కంపేర్ చేయడం అంటే ఆమె పెట్టుకున్న నగలు నాకు కావాలి, నేను కూడా కొనుక్కుంటా. ఆమె 1000 రూపాయలు చీర కట్టుకుందాను, నేను కూడా ఈసారి క్రిస్మస్కి 1500 చీర కట్టుకుంటా. వాణ్ణి సంకనాకిచ్చి నువ్వు ఏమన్నా చేసుకో, నాకు 1500 చీర, ఆమె కొన్న 1500 చీర చర్చిలో ఏం కట్టుకోవాల్సిందే. నేను న్యూ ఇయర్కి పాత బట్టలు వేసుకుని వచ్చిన, కొత్త అయిపోయినాయి. ఎవరిని పోల్చుకోవట్లే నేను, చాలామంది సూట్లు వేసుకొని కూడా వాకింగ్ చెప్తారు ఇప్పుడు. ఎవరితో నాకు పోలిక లేదు, నాకు ఏది కరెక్ట్ సెట్ అవుద్ది, నాకు ఏది ఉపయోగపడుతుంది, నేను ఎంతవరకు డెవలప్ అయినా, నాకు ఏది బాగుంది, నాకు ఏది బాగుంది, నేనేం చేయగలుగుతా అనేది మాత్రమే నేను చూసుకోవాలి తప్ప పోల్చుకోవడం స్టార్ట్ చేస్తే ముద్ద కూడా దిగదు గొంతులోకి. వింటున్నానండి, ముద్ద దిగేటప్పుడు కూడా పక్కింటి వాళ్ళు చికెన్ చేసినట్టుందిగా, అప్పుడు నువ్వేం తింటావు, ఏం అరుగుతుంది నీకు? హలో ఉన్నారా, ఇంటికి వెళ్ళిపోయారా, పక్క ఉన్న అడగండి ఉన్నావా, ఈయనే వింటున్నావా. ఈ మాటలన్నీ మీరు ఈరోజు వింటున్నారంటే 2020 మీకు చాలా బాగుండబోతుందని అర్థం. గట్టిగా కొట్టండి చప్పట్లు కొట్టే కదా. కానీ ఎంత సీరియస్గా తీసుకున్నావు చెప్పే మాటలు అనేది కూడా దాని మీద ఆధారపడింది. సో డోంట్ కంపేర్, చెప్పండి పోల్చుకోవద్దు ఎవరితో, చెప్పండి నాకు ఎవరితో పోలిక లేదు, నేను చూసి నేర్చుకోవాలి, మంచి వాళ్ళని చూసి గొప్ప వాళ్ళని చూసి మంచి విషయాలు చూసి నేర్చుకోవాలి, కానీ పోల్చుకోవద్దు. ఆమెన్. ఆమె నీట్గా ఉంటుంది, మంచి బట్టలు కట్టుకుంటుంది, నేను కూడా అట్లా మంచిగా నీట్గా ఉండాలి అనుకోవాలి, కానీ పోల్చుకోవద్దు. హల్లెలూయా. అతను మంచిగా ఉంటాడు, పద్ధతిగా మాట్లాడతాడు, అతను చూసి నేర్చుకోవాలి కానీ పోల్చుకోకూడదు. నేర్చుకోండి మంచి విషయాలు, కానీ ఎవరితో పోల్చుకోకండి. అది రెండో విషయం, రెండవ సరి చేసుకోవాల్సిన విషయం. మూడో విషయం, డోంట్ అఫ్రైడ్ టు టేక్ రిస్క్. రిస్క్ తీసుకోవడానికి భయపడొద్దు. అందరి మాట గట్టిగా చెప్పండి, రిస్క్ తీసుకోవడానికి భయపడకూడదు. మనం చాలా విషయాల్లో ఎందుకు ముందుకు పోలేకపోతున్నామంటే రిస్క్ తీసుకోవడానికి
భయపడటం లేదు. కన్ఫ్యూషన్ ఎప్పుడొస్తుందో తెలుసా? ఏం అర్థం కావట్లేదు పాస్టర్ గారు, అసలు మీరు ప్రార్థన చేసి ప్రవచనం చెప్పండి నాకు, ఏం అర్థం కావట్లేదు. ఎందుకు నీకు అర్థం కావట్లేదు తెలుసా అండి? కన్ఫ్యూషన్ వల్ల అర్థం కావట్లేదు. ఒకటి, రెండే రెండు దారులు, చెయ్యాలి చెయ్యొద్దు, అంతే కదా. చెయ్యాలి చెయ్యొద్దు, రెండే దారులు. నీ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది? ఐదర్ చేయనన్నా చేయాలి, లేకపోతే చేయకుండానన్నా ఉండాలి. ఏం అర్థం కావట్లేదండి అని ఎందుకంటున్నావు? కన్ఫ్యూజన్లో ఉన్నావు. కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే రిస్క్ తీసుకోవడానికి నువ్వు భయపడుతున్నావు, అందుకనే కన్ఫ్యూజన్లో ఉన్నావు. హలో, వింటురా? పెళ్లి సంబంధం చూసే అబ్బాయిలను చూడండి. ఏరా, అమ్మాయిని చూసినావంటే చూసిన, బాగుందారంటే బాగుంది, చేసుకుంటారంటే అదే అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే కన్ఫ్యూజన్గా ఉంది. రెండే విషయాలు, చేసుకోవాలి లేకుండా చేసుకోనన్నా ఉండాలి. కన్ఫ్యూజన్ ఎందుకు? ధైర్యంగా అడిగేయడానికి భయం. ఎట్లాంటిదో ఏం పాడో, నువ్వు ధైర్యంగా అడుగు వేసినప్పుడే అందులో ఉండే అద్భుతాన్ని చూడగలుగుతావు. హల్లెలూయా. ధైర్యంగా అడుగు వేయనంత వరకు, రిస్క్ తీసుకోవడానికి భయపడ్డ అంత కాలము నువ్వు ఒక ఇంచు కూడా ముందుకు పోలేవు. ఈ 2020 రిస్క్ తీసుకోవడానికి కనుక అడుగు ముందుకేస్తే ధైర్యంగా, నువ్వు చాలా విషయాలు చూస్తావు నీ లైఫ్లో. కానీ రిస్క్ తీసుకోవడానికి, డబ్బులు ఖర్చు పెట్టడానికి 100 ఆలోచించను, చేద్దామో వద్దా, చేద్దామో వద్దా, చేద్దామో వద్దా, చేద్దామా, ఆలోచించి సించి 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 మొత్తం సినిగిపోవాల్సిందే తప్ప నిర్ణయం మాత్రం తీసుకో. కొందామో వద్దా, పెట్టుబడి పెడదామో వద్దా, వ్యాపారం చేద్దామో వద్దా, ఒక నిర్ణయాన్ని ధైర్యంగా తీసుకోగలగాలి. వద్దంటే వద్దు, చేస్తా అంటే చేస్తా అంతే. మధ్యలో ఉండి అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు, ఏం చేయాలని అర్థం కావట్లేదు. రిస్క్ తీసుకోవడానికి భయపడొద్దు. గట్టిగా చెప్పండి ఈ మాట, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దేనికి భయపడొద్దు? మిషన్ కొనబోతున్నా, ఇంట్లో శారీ సెంటర్ పెట్టబోతున్నా, అమ్మ పోతున్నా, అంతే. ఏమన్నా నడవకపోతే, ఆమె పెట్టింది నడవలే, ఆమె సీరియస్గా లేదు. ఎవరి గురించి చెప్పట్లేదు, అది మళ్ళీ సమస్య. సీరియస్గా లేదు అంతే. ఎవరికో నడవలేదంటే అలా సీరియస్గా లేకపోయి ఉండొచ్చు. నువ్వు సీరియస్గా చేయి. ఆమెన్. హల్లెలూయా. ఈ చిల్లాపురానికి ఎవరో ఒక ఆమె ఇక్కడికి వచ్చి షాపు నడిపించి పోతుందంట. విన్నా నేను, ఊర్లో వాళ్ళు చేయలేనామా, ఎక్కడి నుంచో వేరే ఊరి నుంచి వచ్చి చేసిపోతున్నామే. ఆమెకు ఒకటి నాకు ఒకటి కనపడుతుంది, ఆమె సీరియస్గా ఉంది చాలా. ఏదైనా సరే ఇక్కడ సక్సెస్ అయ్యే తీరాలి. ఇక్కడ ఎవరు సీరియస్గా లేరు, మనం సీరియస్గా ఉంటే సంపాదించవచ్చు అనుకుంది, సాధిస్తుంది ఆమె. మనం ఊర్లోనే ఉండి ఏం చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, చేద్దామా వద్దా, చేద్దామా వద్దా, చేద్దామా వద్దా, చేద్దామా వద్దా. రిస్క్ తీసుకోవడానికి ధైర్యంగా అడుగు ముందుకేస్తేనే ఏదైనా గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావు. ఆమెన్. కన్ఫ్యూజన్ ఎప్పుడొస్తుంది? ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎప్పుడొస్తుంది? రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నావు, అందుకనే కన్ఫ్యూజన్ వస్తుంది, అంతే, ఇంక వేరేం లేదు. ఓకే, ముందుకెళ్దాం. టైం లేదు, చాలా టైం అయిపోయింది. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను, మళ్ళీ వీలైతే ఎప్పుడన్నా ఈ విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను. లాస్ట్ విషయం ఏంటంటే, నువ్వు ఎవరితో ఉన్నావు అనే దాన్ని బట్టి నీ గెలుపు ఆధారపడింది. నువ్వు ఎవరు, రెండోది నువ్వేం చేయగలవు, రెండోది నువ్వెవరితో ఉన్నావు. నువ్వు ఎవరితో ఉన్నావు అనే దాన్ని బట్టి నువ్వు చేయగలుగుతావా చేయలేవా అనేది చెప్పొచ్చు. నువ్వు పనికి మాల బ్యాచ్తో తిరుగుతున్నావు అనుకోండి, జీవితాంతం నువ్వు కూడా అట్లాగే తయారవుతావు. కానీ విక్టరీ చర్చికి వచ్చి వారం వారం ఇక్కడ కూర్చొని ఇక్కడుండే వారితో సహవాసం చేస్తే నువ్వు కూడా అలాగ మారిపోతావు. ఎవరు చప్పలు కొట్టేవాళ్ళు లేరు ఈ చర్చిలో? నాతో సహవాసం చేస్తే మీరు కూడా అలాగ మారిపోతారు. కానీ నా దగ్గరికి ఎవరు రారు, అదే విషయం సమస్య. సహవాసం చేయరు, అడగరు, చెప్పరు, స్నేహం చేయరు, ఫోన్ కూడా మాట్లాడరు. ఫోన్ ఫోన్ చేస్తే కూడా ఎత్తారు ఫస్ట్. అసలు మనం ఎవరితో తిరగాలనుకుంటామంటే, పనికి మాలిన బ్యాచ్ సాయంత్రం అవుతున్నామే చెట్ట కింది పోయే బ్యాచ్, ఈ బ్యాచ్, ఆ చెరువు కట్టిన కూర్చోనో, లేకపోతే ఆ బ్రిడ్జి దగ్గర కూర్చోనో పోయి ఆడపిల్లల్ని హెచ్చరి చేసే బ్యాచ్, ఆ ఫోన్లలో బూతులు చూసేటువంటి బ్యాచ్, ఆ బ్యాచ్తో కూర్చోవడానికి ఇష్టపడతాను. నువ్వు ఎట్లా ప్రయోజకుడు అవుతావు? అట్లా తయారైతే, అట్లా ఉంటే నువ్వు ఎట్లా ప్రయోజకుడు అవుతావు? నువ్వు కనుక సమర్థులతో ఉంటే
ప్రోత్సాహపరిచే వారితో ఉండే, గొప్ప వ్యక్తులతో సహవాసం చేస్తే నువ్వు గొప్ప వ్యక్తివి అవుతావు. హల్లెలూయా. పక్కకు చెప్పండి, నువ్వు ఎవరితో తిరిగితే నువ్వు కూడా అట్నే తయారవుతావు అని చెప్పి. ఆమెన్. ఒక మాట చెప్తాను ఫైనల్గా, అపొస్తల కార్యములు 4:13 చదవండి, చదివి ముగిద్దాం. అపొస్తల కార్యములు 4:13 వినాలి, వినాలి. ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వావ్. యేసు ప్రభు శిష్యులు ఎవరంట? విద్యలేని పామరులు. కానీ ఈ విద్యలేని పామరులు చాలా జ్ఞానంగా మాట్లాడుతున్నారు, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ధైర్యం చూసి వీళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. అరే వీళ్ళేంట్రా, పట్టుకొస్తే అక్షరం ఒక్క రాదు, వీళ్ళు ఇంత జ్ఞానంగా ఉన్నారేంటి, ఇంత ధైర్యంగా ఉన్నారేంటి, ఎలా వచ్చింది వీళ్ళకి ఇంత జ్ఞానం అంటే, గుర్తు చేసుకున్నారంట వాళ్ళు, వీళ్ళు యేసుతో పాటు ఉన్నారు కదా అని గుర్తు చేసుకున్నారంట. కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే యేసుతో ఉన్నారు ఈ శిష్యులు. ఈ 3.5 సంవత్సరాల కాలంలో మనుషులే మారిపోయారు, యేసులాగా మారిపోయారు వీళ్ళు కూడా. విద్యలేని పామర్లు అనేది పోయింది ఇప్పుడు. ఆమెన్. నువ్వు ఎవరితో ఉన్నావో నువ్వు అలాగే మారుతావు. యేసుతో నువ్వు ఉంటే నువ్వు యేసులాగా మారుతావు. పనికి మాలతో తిరిగితే నువ్వు కూడా వాళ్ళలాగా తయారవుతావు. నువ్వు ఎవరితో ఉన్నావు అనేది చాలా ముఖ్యం. ఎవరు నీ స్నేహితులు, ఎప్పుడు ఎవరితో తిరుగుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎలాంటి వ్యక్తులతో ఉంటున్నావు, నువ్వు అలాగే తయారవుతావు. నువ్వేం బుద్ధుడి కాదు, కాలేవు. ఆమెన్. ఎవరితో తిరుగుతున్నారండి? ఎవరు మీ స్నేహితులు? ఎట్లాంటి వాళ్ళతో తిరుగుతున్నావు? సమర్థులతో తిరుగుతున్నావా? జ్ఞానులతో తిరుగుతున్నావా? ఏదైనా సాధించే వాళ్ళతో తిరుగుతున్నావా? ఆ ఇప్పుడు ఎందుకులేరా, ఏం పనిలేదురా నీకు, ఎందుకురా నీకు ఇవన్నీ అనే వాళ్ళతో తిరుగుతున్నావా? సమర్థులను సంపాదించండి, జ్ఞానులను సంపాదించండి, గెలుస్తున్న వాళ్ళతో చేతులు కలపండి, ముందుకు దూసుకుని వెళ్తున్న వాళ్ళతో, బ్రదర్ నేను కూడా వస్తా ఆగని చెప్పి వాళ్ళతో పరిగెత్తండి, మీరు కూడా గెలుస్తారు. అంతేగాని అమ్మ వీళ్ళంతా పెద్ద పెద్దలు మనకెందుకులే లేనిపోని గొడవని వెనక్కి పోతే ఎప్పటికీ నువ్వు వాళ్ళలాగా మారలేవు. పక్కలతో చెప్పండి, గొప్ప వాళ్ళతో స్నేహం చేయండి, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నేర్చుకో, తెలుసుకో, మగవాడు పడవాకు, సిగ్గుపడవాకు, వెళ్ళు, సాహసం చేయి, స్నేహం చేయి, గొప్పవాడు అవుతావు. బైక్ లేచిన పెడదాం.